నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఆలోచన వైపుకి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ ఈరోజు వండర్ఫుల్ వర్క్ షాప్ యు కెన్ విన్ ఎస్ నువ్వు విజయం సాధించగలవు అనేది ఈ ఈ వర్క్షాప్కి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నువ్వు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు యు కెన్ విన్ అనే వర్క్షాప్ ఎంట్రీ ఫీ లేకుండా అందరికీ అందుబాటులో ఉందన్న విషయము దాదాపుగా లక్షలాది మందికి తెలుసు అయినప్పటికీ కొంతమంది అంటే వేల మంది ఉన్నారు కాసారా అయినప్పటికీ లక్షలాది మందితో పోల్చుకున్నట్లయితే మీరు మాత్రమే ఈ అవకాశం ఉపయోగించుకున్నారు నిజంగా చెప్పాలంటే మీరు అదృశ్యవంతులు అని చెప్పాలా లేదు ఈరోజు ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవుతున్నారంటే దానికి గల మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మీ ఆలోచన విధానం మీ మైండ్ సెట్ మీలో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏం యాటిట్యూడ్ నేర్చుకోవాలి అన్న ఆలోచన లెర్నింగ్ యాటిట్యూడ్ మీలో ఉన్నటువంటి ఆలోచన విధానమే ఈరోజు ఈ వర్క్షాప్ అటెండే విధంగా మిమ్మల్ని చేయడం జరిగింది నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్లో ఉండవలసినటువంటి స్కిల్ సక్సెస్ఫుల్ పర్సన్లో ఉండేటువంటి అటిట్యూడ్ ఏంటంటే లెర్నింగ్ యాటిట్యూడ్ అది మీలో ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్క్షాప్ని మీరందరూ కూడా అటెండ్ అవుతున్నారు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే నిజంగా చెప్పాలంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం మీరందరిలో ఉంది కాబట్టి అయితే మరి ఈరోజు వర్క్షాప్ ఏదైతుందో ఇది ఫ్రీ సార్ దీనికి కాస్ట్ ఏమీ లేదు అంటే ఇది వాస్తవం కాదు నిజంగా చెప్పాలంటే ఈ వర్క్షాప్ యొక్క వర్త్ ఎంత ఈ వర్క్ షాప్ యొక్క కాస్ట్ ఎంత అంటే మీరు జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు పెడతారు మీరు దాని యొక్క వాల్యూ ఎంత దాని యొక్క వర్త్ ఎంత ఎంతనో అంత ఈ వర్క్ షాప్ యొక్క వాల్యూ అని చెప్తాను అంటే మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఈ ఒక్క వర్క్షాప్ చాలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని దీంట్లో నుండి పాయింట్స్ మీద ఆచరించుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు అడుగున్న లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు అంత వాల్యుబుల్ వర్క్షాప్ మీరు అటెండ్ అవుతున్నారు కాబట్టి ఈ వర్క్ మాట్లాడుతున్న ప్రతి అంశం మీద కూడా మీరు ఫోకస్ చేయాలి ఇదేదో విని వదిలేసే విషయం కాదు విని అర్థం చేసుకునే విషయం మాత్రమే కాదు విని అర్థం చేసుకుని విని అర్థం చేసుకున్న విషయాలు మీరు రాసుకుంటూ రాసుకునే నోట్స్ని ఆ తర్వాత వేసుకుంటూ చూసుకుంటూ దానికి తగ్గట్టుగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ మాట్లాడుకున్న విషయాలు వింటమే కాకుండా మీరు మీ చేతిలో ఉన్నటువంటి డైరీ మీద ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి పాయింట్స్ని మరి దీనికోసం మీ చేతిలో పెన్ ఉండాలి అవును కదా మీ చేతిలో నోట్స్ ఉండాలి కంఫర్ట్గా కూర్చొని ఉండాలి మధ్యలో లేచి వెళ్లకుండా వాటర్ బాటిల్ పెట్టుకోండి కంఫర్ట్గా కూర్చోండి చాలా క్లియర్గా కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఏం చేయాలి హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ మెయింటే మెయింటైన్ చేయండి పక్కన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి మరి ఏ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోవడం కోసం మీ అందరి కోసము వన్ మినిట్ టైం ఇస్తున్నాను సిక్స్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను వాటర్ బాటిల్ అయిపోతే అరేంజ్ చేసుకోండి ప్రశాంతంగా కూర్చోండి రైటింగ్ పార్టీ తెచ్చుకోండి నోట్స్ పైన అరేంజ్ చేసుకోండి మిస్ చేయబాకండి లైట్గా తీసుకోబాకండి వర్క్షాప్ మీరు అటెండ్ అవుతున్నారు సగం ఎఫర్ట్స్ మీ అయిపోయి సగం ప్రయత్నం చేస్తారు మిగిలిన ప్రయత్నం వర్క్షాప్లో ఫుల్ ఫోకస్గా అటెండ్ అవ్వడం ప్రతి పై నోట్ చేసుకోవడం లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం ఎందుకంటే నోయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్ నోయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్ తెలియటం కేవలం తెలియటమాయే కానీ మార్పు అనేది తెలియటం ద్వారా రాదు మార్పు అనేది ఇంప్లిమెంటేషన్ ద్వారా వస్తుంది తెలిసిన విషయాల మీద ఆచరించడం ద్వారానే జీవితంలో మార్పు అనేది వస్తుంది ఇంప్లిమెంటేషన్ లేకుండా ఆచరణ లేకుండా మీకు ఎంత పెద్ద జ్ఞానం ఉన్నా ఏమీ లాభం లేదు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి పాయింట్స్ మీద మీకు అవగాహన వచ్చి ఆచరించాలంటే పాయింట్స్ని మీరు నోట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు మీకు సిక్స్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను వెంటనే అరేంజ్ చేసుకోండి టైం స్టార్ట్స్ నౌ ఎస్ వెల్కమ్ బ్యాక్ మీరందరూ కూడా కంఫర్ట్గా కూర్చున్నారు కదా అయితే ఈ వర్క్షాప్ నిజంగా దీని వాల్యూ ఏంటి అన్నది మీకు తెలుసు లేదు కానీ నాకు తెలుసు ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవుతున్నారే దీంట్లో ప్రతి పాయింట్ కూడా నేను ఎంతో ఆలోచించి డిజైన్ చేశాను ఎస్ లైఫ్కి ఈ పాయింట్ ఉండాలి లైఫ్లో ఇది ఉంటేనే సక్సెస్ అవుతాము ఇది లేకపోతే మనం ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి పాయింట్ కూడా చాలా ఆలోచించి వాల్యుబుల్ పాయింట్స్ని క్రోడీకరించి ఈ వర్క్ డిజైన్ చేశాను కాబట్టి ఈ వర్క్ షాప్ని చాలా సీరియస్గా తీసుకోండి ప్రతి పాయింట్ మీద ఫోకస్ చేయండి కొంచెం కూడాను మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా డీవియేట్ అవ్వకుండా ఫోకస్ చేయండి ఆల్ ద బెస్ట్ ఈ వర్క్షాప్లో మీరు సక్సెస్ఫుల్గా మీరు అటెండ్ అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి మీకు తెలుసు ఈ వర్క్ మీరు అటెండ్ అవ్వాలంటే ముందుగానే బీఆర్ షఫీ బ్రదర్ షెఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు మీరు ఇన్స్టాల్ చేసుకునే యాప్ని ఓపెన్ చేశారు దాంట్లో సీట్ని రిజిస్టర్ చేసుకోవడం కోసం బుక్ బుక్స్ సీట్ని ఓపెన్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చారు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ నేమ్ కానివ్వండి మీ కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి మీ మెయిల్ ఐడి కానివ్వండి కానీ లాస్ట్ సమయానికి వచ్చేసరికి చాలా హ్యూజ్ క్రౌడ్ రావడం వల్ల అనేక మంది అటెండ్ అవ్వాలనుకున్నారు వాళ్ళకి అర్థం అవ్వలేదు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోలో మరి వారందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ అవ్వడం జరిగింది అయితే ఎంతమంది అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇప్పుడు నేను మీకు టైం ఇస్తున్నాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లో లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళండి నేను మీకు టైం ఇస్తాను రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళండి లింక్ ఉంటుంది క్లిక్ చేయండి లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేరు టైప్ చేయండి కంప్లీట్ నేమ్ టైప్ చేయండి మీ ఫోన్ నెంబర్ టైప్ చేయండి మీ మెయిల్ ఐడి టైప్ చేసి సబ్మిట్ అని చెప్పండి సబ్మిట్ అయిపోతుంది మీ డీటెయిల్స్ మా దగ్గర వస్తాయి ఫర్దర్గా ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కానీ ఏ వీడియో వస్తున్నా కానీ ఏ వర్క్షాప్ వస్తున్నా కానీ మీకు అప్డేట్ అవుతుంది ఎప్పుడైనా ఫ్రీ వర్క్ షాప్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ మీకు తెలియజేస్తుంది ప్రయారిటీలో మీరుంటారు అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇప్పుడు నేను మీకు టైం ఇస్తున్నాను డోంట్ మిస్ ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వద్దు కిందికి వెళ్ళండి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది దాంట్లో లింక్ ఉంటుంది ఏమని రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అక్కడ ఉన్న లింక్ని క్లిక్ చేయండి అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయండి ఎస్ కమాన్ జర్ ఫ్రెండ్స్ గతంలో దాదాపుగా మూడు వర్క్ షాప్ ఆన్లైన్లో మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది మీలో నుంచి చాలామంది వర్క్షాప్స్ అటెండ్ అయ్యారు ఉదాహరణకి టాప్ టెన్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్ షాప్ అదేవిధంగా ట్వంటీ త్రీ గేమ్ చేంజింగ్ సేల్స్ స్ట్రాటజీస్ అనే రెండో వర్క్షాప్ మూడో వర్క్షాప్ మనం చూసుకున్నట్లయితే చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ ఈ వర్క్ షాప్ మూడు వర్క్ షాప్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది మీలోంచి చాలామంది మూడు వర్క్ షాప్స్ కూడా అటెండ్ అయ్యి ఉన్నారు అయితే మీరు ఒక వర్క్ షాప్ అటెండ్ అయితే దానికోసం ఏ నోట్స్ అయితే మీరు మెయింటైన్ చేస్తున్నారో అదే నోట్స్ని రెండో వర్క్షాప్ కోసం కూడా మెయింటైన్ చేయండి అదే నోట్స్ని మూడో వర్క్ షాప్ కోసం మెయింటైన్ చేయండి పర్మనెంట్గా మీరు రఫ్గా రాసుకుంటే రఫ్ డైరీ మెయింటైన్ చేస్తే దాంట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫేర్ డైరీలోకి షిఫ్ట్ చేసుకోండి ఈ ఫేర్ నోట్స్ ఏదైతే ఉంటుందో అంటే మీరు కంప్లీట్గా ఆలోచించి అర్థం చేసుకుని ఆ తర్వాత నోట్ చేసుకున్న డైరీ మీతో పాటు లైఫ్ టైం ఉండాలి లైఫ్ టైం మీతో పాటు ఉండాలి మీకు గైడ్గా ఈ డైరీ ఉపయోగపడుతుంది మీకు ఒక ఫ్రెండ్గా ఉపయోగపడుతుంది మీకు దారి చూయించే ఒక దిక్చూచిగా డైరీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఎక్కడో రాసేసాను రఫ్గా రాసేసాను చెప్పారు కాబట్టి నోట్ చేసుకున్న తర్వాత కాగితాలు పడేసాను అన్నది ఇది సరైన పద్ధతి కాదు మీరు రాసుకునే రఫ్గా రాసుకున్న నో ప్రాబ్లం దాన్ని వెంటనే ఈరోజు ఈవినింగే కూర్చొని ఫేర్ చేసుకోండి ఓకేనా గతంలో వర్క్ షాప్ అటు అయిన వాళ్ళు అదే డైరీలో రెండో వర్క్ షాప్ కూడాను ఫస్ట్ టైం మీరు కనుక వస్తుంటే ఇప్పుడు రాసుకునే నోట్స్ రఫ్గా ఉంటే ఈవినింగ్ ఫేర్ చేసుకోండి అంత రాయాల్సిన అవసరం లేదు మీకు అర్థమైంది మీకు బాగా అర్థ అర్ అర్మైంది ఎస్ ఇది చేయాలని మీ కమిట్మెంట్ ఏదైతే తీసుకున్నారో నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి నుంచి ఇది చేయొద్దని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి తగ్గట్టుగా పాయింట్స్ నోట్ చేసుకోండి ఓకేనా ఫర్దర్గా యూ కెన్ విన్ అని ఈరోజు వర్క్షాప్లో ముందుకెళ్లే ముందు మీకు ఒక రెండు విషయాలు తెలియజేస్తాను మీ అందరికి కూడాను మిషన్ నేను సైతం సమాజం కోసం గురించి మీకు తెలిసి ఉంటుంది తెలియకపోతే నేను సైతం సమాజం కోసం వెబ్సైట్ మీరు తర్వాత విజిట్ చేసి డీటెయిల్స్ చూడండి సమాజంలో ఉన్నటువంటి చెడులను దూరం చేసి మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో స్థాపించబడినటువంటి మిషన్ మిషన్ నేను సైతం సమాజం కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అతను విద్యార్థి అయినా యువకుడైనా యువతి అయినా మహిళ అయినా పురుషుడైనా వ్యాపారస్తుడైనా ఉద్యోగం చేసేవాడైనా సీనియర్ సిటిజన్ అయినా కానీ ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసమని ఆలోచించాలి నేను సైతం నా సమాజం కోసం మాట్లాడాలి నేను సైతం నా సమాజం కోసమని పనులు చేయాలి సమాజం నాకేమిచ్చింది అని కాకుండా నేను సమాజానికి ఏమి ఇచ్చానన్న ఆలోచనతో జీవితం గడపాలి అన్నది ఇలాంటి మార్పు సమాజంలో తీసుకురావాలన్నది ఈ మిషన్ నేను సైతం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏ వ్యక్తి తన సమాజానికి మంచి చెయ్యాలి అని అనుకుంటాడో మంచి చేయలేకపోతే చెడైతే చెడు కదా అవునా లేదా ఈరోజు సమాజంలో మంచి కన్నా చెడు చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు అలాంటి వారి యొక్క ఆలోచన విధానం మార్చుకుంటూ పాజిటివ్ వైపుకి టర్న్ చేయడం కోసమే మిషన్ స్టార్ట్ అయింది మరి మిషన్ ఎవరిది సార్ అని మీరు ప్రశ్నిస్తే మిషన్ ఎవరిది మీది ఎస్ మీది నాది మనది నేను అనే ప్రతి వ్యక్తిది కూడాను ఈ మిషన్ కాబట్టి మీ మీ ప్రాంతాలలో మిషన్ నేను సైతం యొక్క బాధ్యత మీరే తీసుకోండి మిషన్ నేను సైతం యొక్క బాధ్యత తీసుకొని మీ ప్రాంతంలో మీరే పనులు మొదలుపెట్టండి ఎక్కడైనా చెడు ఉంటే దాన్ని ఎలా దూరం చేయాలి మంచిని ఎలా పెంపొందించాలి పిల్లలు ఎలా మార్పు తీసుకురావాలి మంచి ఆలోచన ఎలా పెంచాలి చెడు అలవాటు నుంచి ప్రజలు ముందుకు ఎలా తీసుకురావాలి ఈ మిషన్లో మీరు జాయిన్ అయ్యి నాతో పాటు మీరు జర్నీ చేయాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ మిషన్ నేను సైతం అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో జాయిన్ ద మిషన్ అని ఉంటుంది మిషన్ని జాయిన్ అవ్వండి జాయిన్ ద మిషన్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తే మీ డీటెయిల్స్ మా దగ్గర వస్తాయి మిషన్ అప్డేట్స్ మీకు వస్తుంటాయి కాబట్టి మీ అందరినీ కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను రండి మనమంతా కలిసి మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాం ఇది మొదటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు మిషన్ నేను సైతం చేస్తుండే యాక్టివిటీస్ దాదాపుగా ప్రతిరోజు కూడా వందకు పైగా వ్యక్తులు కౌన్సిలింగ్ కోసం కాల్ చేస్తుంటారు టోల్ ఫ్రీ నెంబర్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ మీకు తెలిసే ఉంటుంది డిస్క్రిప్షన్ చూడండి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ప్రతిరోజు వందకు పైగా మెంబర్స్ కాల్ చేసి మా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతిరోజు మూడు నుంచి ఐదు కాల్స్ సూసైడ్ కాల్స్ వస్తున్నాయి అంటే నేను చనిపోవాలనుకుంటున్నారని నిర్ణయం తీసుకొని ఇంకా నేను చచ్చిపోయే ముందు కాల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి కాల్స్ రోజు కనీసం మూడు కాల్స్ అని ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం కోసం దాదాపుగా నలుగురు వ్యక్తులు సైకాలజీ స్పెషలైజేషన్ ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది ఇది మిషన్ చేసే గొప్ప సేవని నేను భావిస్తున్నాను మరొక విషయం ఏమిటంటే ప్రతిరోజు కూడా హైదరాబాద్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలకి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు నాలుగు వందల మందికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు కడుపు నిండా భోంచేసే విధంగా వాళ్ళు ఆకలి తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది మిషన్ నుంచి డీటెయిల్స్ కావాలంటే మీరు స్టడీ చేయండి ఈరోజు మీరు అటెండ్ అవుతున్న ఈ వర్క్ షాప్ ఉందే ఈ వర్క్షాప్ని మీ కోసం స్పాన్సర్ చేసింది కూడా మిషన్ నేను శాతం సమాజం కోసమే కాబట్టి మనంతా కూడా మిషన్ నేను శాతం సమాజం కోసానికి రుణపడి ఉండాలి మిషన్లో మనం కూడా బలంగా మారాలి నేను ఒక శక్తిగా ఉంటాను మీరు కూడా శక్తిగా మనందరం కూడా మన సమాజాన్ని మంచి సమాజంగా మార్చుకునే శక్తులుగా మారుదాం మన సమాజాన్ని సమాజంగా మార్చుకుందాం నో ఐ వెల్కమ్ యూ ఆల్ మరి ఈరోజు ఈ వర్క్షాప్ యు క్యాన్ విన్ అనే వర్క్ షాప్ ఎవరి గురించి సార్ ఇది ఇది విద్యార్థుల గురించా లేకపోతే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళ గురించా అంటే ఈ వర్క్షాప్ ప్రతీ వ్యక్తి గురించి అతను విద్యార్థి అయినా అతను ఉద్యోగం చేసేవాడైనా అతను వ్యాపారం చేసేవాడైనా ఆమె ఒక గృహిణిలాగా హౌస్ వైఫ్లా ఉన్నా లేక తను రాజకీయాల్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కానీ తను అనుకున్న రంగంలో తన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎలా ఎలా సక్సెస్ అవ్వాలి చాలామందికి ఏముంటుందో తెలుసా నేను చేయగలనా నా వల్ల అవుతుందా నేను చదవగలుగుతానా నేను ఎదగగలుగుతానా నిజంగా నేను చేయగలుగుతానంటావా ఈ ఆలోచనల్లోనే ఈ ప్రశ్నల్లోనే ఇలా ఆగిపోయి ఉంటారు జీవితం అలాగే కొనసాగుతుంది జీవితంలో చాలా కలలు ఉంటాయి చాలా పనులు చేయాలనుకుంటుంటారు ఎస్ ఇది చేద్దాం అది చేద్దాం అలా ఉందాం ఇలా ఉందామని కళలు కంటారు కానీ పని స్టార్ట్ కూడా చేయరు అవునా కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎస్ మిమ్మల్ని మీ జీవితంలో కూడా చాలా పనులు చేయాలనుకుంటున్నారు కదా మీ కూడా చాలా కలలు ఉన్నాయి కదా ఏదేదో చేయాలనుకుంటున్నారు కదా కానీ చేయగలనా నాకు అనుమానం మీలో ఉందా లేదా చేయగలుగుతాను చేయగలుగుతానా లేదా నిజంగానే ఇది సాధ్యమా కాదా మీలో ఉన్న అనుమానంతో మాట్లాడటం కోసం ఈరోజు మీతో వర్క్ షాప్ కండక్ట్ చేశాను అదేంటో తెలుసా ఎస్ యున్ విన్ నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు నువ్వు చదవగలవు నువ్వు అచీవ్ చేయగలవు నువ్వు సక్సెస్ అవ్వగలవు అని ఈ విషయం నేను మీకు చెప్పడమే కాకుండా మీకు మీరు చెప్పుకునే విధంగా మీరు నమ్మే విధంగా చేసే వర్క్ షాపే ఈరోజు యూ క్యాన్ విన్ అనేది వర్క్ షాప్ ఐ థింక్ ఈరోజు ఈ వర్క్ షాప్ లో ముఖ్యంగా పాయింట్ టు పాయింట్ గా మనం డిస్కస్ చేస్తాం ఫండమెంటల్ గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే పది ప్రశ్నలు ఉన్నాయి ఏంటివి పది ప్రశ్నలు ఉన్నాయి ఈ పది ప్రశ్నలు మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి విజయం సాధించాలంటే తనలో ఉండవలసిన డిసిప్లైన్ తనకు కావలసిన ఈ పైదు పాయింట్స్ కూడా మనకి ఎస్ అనే సమాధానంగా ఉండగలగాలి నేను సాధించగలనా అన్న అనుమానం ఉన్నా లేకపోతే ఎస్ నేను చేయగలను అని మీకు నమ్మకం ఉన్నా కానీ చాలా ఏంటో తెలుసా ఒక వ్యక్తి సాధించాలంటే ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే కావలసినటువంటివి ఏవో చూడకుండా బ్లైండ్ బిలీఫ్ ఉంటుంది గుడ్డి నమ్మకం ఉంటుంది ఈ గుడ్డి నమ్మకం ఉండడం తప్పే అంటే బ్లైండ్ బిలీఫ్ ఉండడం తప్పే చెయ్యలేను అన్న అనుమానం ఉండడం తప్పే ఈ రెండింటికి మధ్యస్థమైన మార్గమే మనకు కావాల్సింది ఎందుకంటే బ్లైండ్ బిలీఫ్ ఉందనుకోండి అనుకుంటాము ఏదో ప్రయత్నించేస్తాం చివరికి సాధించలేము ఎందుకని కావలసిన ఎక్సర్సైజ్ చేయలేదు కావలసిన ప్రిపరేషన్ అవ్వలేదు కావలసినటువంటి స్ట్రాటజీ ప్లాన్ అవ్వలేదు కాబట్టి ఫెయిల్ అయిపోతున్నాం అవగాహన లేకపోవడం వల్ల ఓడిపోతాము ఇక్కడ చేయలేనేమో అన్న అనుమానం ఉంటే అనుమానంతోనే నువ్వు ప్రయత్నించలో నువ్వు ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నించకపోతే సాధించలేవు కాబట్టి ఈ రెండింటికి మధ్యస్థంగా ఉన్నటువంటి మార్గం ఏంటంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి పది ప్రశ్నలు ఉన్నాయి ఏ పది ప్రశ్నల యొక్క సమాధానం గురించిన అవగాహన నీకు ఉండాలి మొట్టమొదటి క్వశ్చన్ నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను నేను మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలో మీ లక్ష్యం కనబడాలి మీ ఫ్యూచర్ మీకు కనబడాలి ఎస్ మీ జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను ఎవరి గురించో మాట్లాడుతున్నాడు బ్రదర్ షఫీ అన్నది కాదు ఎస్ ఈరోజు నేను మీ ఒకరితోనే మాట్లాడుతున్నాను మీతోనే డిస్కస్ చేస్తున్నాను ఈ ఇన్వాల్వ్మెంట్ మీలో ఉండాలి నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే ఆర్ యు రియల్లీ కమిటెడ్ నిజంగా నువ్వు కమిట్ అయి ఉన్నావా నువ్వు సక్సెస్ అవ్వాలి విన్ అవ్వాలి గ్రో అవ్వాలి ఎదగాలి అని కమిట్మెంట్ నీలో ఉందా ఇది క్వశ్చన్ నీకు ఎదగాలి సక్సెస్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉందా లేక కమిట్మెంట్తో ఉన్నావా ఇంట్రెస్టెడా కమిటెడా ఏంటి డిఫరెన్స్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే సక్సెస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది సక్సెస్ అవ్వాలని కోరిక ఉంది ఈ ఇంట్రెస్ట్ కనుక ఉంటే నువ్వు స్టార్ట్ అవుతావు జర్నీ ఎక్కడో దగ్గర ఆగిపోతావు ఏదో ఒడిదొడుకులు వస్తాయి ఏదో అవరోధాలు వస్తాయి ఏదో ఫెయిల్యూర్ అక్కడ ఎదురవుతుంది దాన్ని చూసి నువ్వు ఆగిపోతావు అదే నువ్వు కమిటెడ్ అనుకో ఒక్కసారి నువ్వు కమిట్ అయ్యావు అనుకో నువ్వు స్టార్ట్ అవుతావు మధ్యలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ దాన్ని దాటుకుంటూ ముందుకెళ్తావు ఒకసారి పడిపోయినా తిరిగి తిరిగిలేస్తావు నేర్చుకుంటావు ఇంకా ముందుకెళ్తావు కమిటెడ్గా ఒకసారి ఉంటే నీకు ఐడియాస్ లేపోయినా ఐడియాస్ వస్తాయి దారులు తెలియపోయినా దారులు ఉంటాయి ఓకేనా ఆగిపోతున్నా ఇంకెలా ముందుకెళ్ళాలో ఆలోచించుకుంటావు లక్ష్యాన్ని చేరే విధంగా చేసేది కమిట్మెంట్ నువ్వు కమిటెడ్గా ఉన్నావా జస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నావా అనేది ఫస్ట్ క్వశ్చన్ చాలా విషయాలు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్ట్ కానీ అన్ని సాధించలేం నువ్వు ఎక్కడైతే కమిట్మెంట్ ఉంటుందో నీకు ఎక్కడైతే నువ్వు కమిటెడ్గా ఉంటావో అదే మాత్రం నువ్వు సాధించగలుగుతావు అయితే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సింది రియల్గా నేను అనుకుంటున్న దాని గురించి కమిటెడ్గా ఉన్నానా కమిట్మెంట్కి ఇది మరొక తేడా చెప్తాను ఇంట్రెస్టెడ్గా ఉంటే స్ట్రగుల్స్ తీసుకోవాలనేసరికి మనం ఏం పోతాం చల్లబడిపోతాము కమిటెడ్గా ఉంటే మాత్రం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం ఉదాహరణకి సక్సెస్కైనా విన్ అవ్వడానికైనా గ్రోత్ కోసమైనా ఒక కాస్ట్ అనేది ఉంటుంది ప్రతిదానికి విలువ ఉంటుంది కదా ప్రతి దానికి ఖరీదు ఉంటుంది కదా సక్సెస్కి గ్రోత్కి విన్ కూడా ఒక ఖరీదు ఉంటుంది ఆ ఖరీదు ఏంటంటే నీ యొక్క స్ట్రగుల్ నీ యొక్క కమిట్మెంట్ నీ యొక్క శాక్రిఫైంగ్ అంటే నువ్వు చేసే త్యాగాలు అవునా నీ కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి బయటికి రావడము ఇవన్నీ కూడా కావాలి ఉదాహరణకి నార్మల్గా లైఫ్ లీడ్ చేసేవాడు ఏం చేస్తాడు ఎప్పుడైనా లేస్తాడు ఎప్పుడైనా అప్పుడు ఉంటాడు ఏమైనా చేస్తాడు ఎలాగైనా ఉంటాడు కానీ ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి ఎప్పుడు లేవాలో ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎంత కష్టపడాలో ఏమేమి త్యాగం చేయాలో ఏమేమి కట్ చేసేయాలో ఇదంతా కూడా క్లారిటీగా ఉంటుంది ఇవన్నీ చేయడానికి తను సిద్ధపడతాడు ఆ వ్యక్తే కమిటెడ్గా ఉన్నాడు అని అర్థము నీకు కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటే త్యాగం చేయలేవు సాక్రిఫై చేయలేవు అవునా లేదా నువ్వు కంఫర్ట్ జోన్ని వదిలి బయటికి రాలేవు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనలో ఉన్నది ఏంటంటే మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే నేను సక్సెస్ అవ్వాలంటే నేను అనుకున్న దాని గురించి కమిటెడ్గా నేను ఉన్నానా లేదా కమిట్ అయ్యానా లేదా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే స్టే కమిటెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ మాత్రమే సరిపోదు కమిట్మెంట్ అనేది కావాలనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటిది సెకండ్ క్వశ్చన్ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే నిజంగా డూ యూ హ్యావ్ క్లియర్ విజన్ నీకు స్పష్టమైన లక్ష్యం అనేది ఉందా అసలు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి విజయం సాధించాలి ఎదగాలి అంటున్నావు ఏ గొప్ప స్థాయికి వెళ్ళాలి ఏ విజయాన్ని సాధించాలి ఎక్కడికి ప్రయాణం చేయాలి నీ డెస్టినేషన్ ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చాలామంది ఒక లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా మంది ఒక ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంటే నేను మంది ప్రశ్నిస్తుంటాను అది స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి కాలేజ్ పిల్లలు కానివ్వండి ఈవెన్ కొన్ని కంపెనీస్కి వెళ్ళి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళతో డిస్కషన్ ఈవెన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అయినా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఉన్నవాళ్ళైనా కొన్ని కంపెనీస్లో కార్పొరేట్ కంపెనీస్లో ఎంప్లాయీస్ ఉన్నా కానీ ప్రశ్నిస్తే మీ గోల్ ఏంటి సార్ అంటే ఇదేం ప్రశ్న అని అడుగు చూస్తారు గోల్ అంటే ఏంటి ప్రతి వ్యక్తి అంటాడు అవును జీవితంలో గోల్ ఉండాలి జీవితానికి లక్ష్యం ఉండాలి జీవితానికి టార్గెట్ ఉండాలని అనేవాళ్లే తప్ప వినేవాళ్లే తప్ప అనుకునే వాళ్లే తప్ప క్లియర్ గోల్ని సెట్ చేసుకునేవారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సూటిగా చెప్పండి మీరు ఈ వర్క్షాప్కి వచ్చారంటేనే మీలో ఒక పాజిటివిటీ ఉందని మీ వర్క్షాప్ వచ్చారంటేనే మీరు అందరిలా కాకుండా కొందరిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించేవారు కాబట్టి ఈ వర్క్ మీరు అటెండ్ అవుతున్నారు సమయాన్ని తీశారు మీరు ఇక్కడ అవునా నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఎస్ మీరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు మీరు ఈ ప్రశ్న సమాధానం కరెక్ట్ అయితే మీ చేతిని పైకి లేపండి ఎస్ నేను మిమ్మల్ని చూస్తున్నాను అన్న భావనతో మీరు చేయి పైకి లేపండి ఏంటది సార్ నా లైఫ్ గురించి నాకు అవగాహన ఉంది ఖచ్చితంగా నా లైఫ్లో నేను ఏదో ఒకటి సాధిస్తాను సార్ అన్న ఆలోచనతో మీరున్నారా ఉంటే చేయలేపండి నిజంగా ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారా లేక అనుకున్నది సాధించాలనుకుంటున్నారా నా జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాను సార్ అన్న ఆలోచన మీలో ఉందా ఎస్ నిజంగా ఏదో ఒకటి సాధించాలి అన్న ఆలోచన మీలో ఉంటే లేపండి ఎస్ నేను మిమ్మల్ని చూస్తున్నా ఆలోచనతోనే చేపక లేపండి ఏదో ఒకటి సాధిస్తారా లేక అనుకున్నది సాధిస్తారా అనుకున్నది సాధించడానికి ఏదో ఒకటి సాధించడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి తేడా ఉందా లేదా ఏదో ఒకటి సాధించడం ఏముంది ఎవరైనా చేస్తారు ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి చేయడం కాదు అనుకున్నది చేయాలి అనుకున్నది సాధించాలి అనుకున్నది సాధించడం అంటే అనుకున్నది అంటే లక్ష్యం అంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది గోల్ ఉండాలి లక్ష్యం ఉండాలి క్లియర్ విజన్ అనేది ఉండాలి మీ గురించి మీరు లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి అది మీ ప్రొఫెషనల్ లైఫ్ అయినా మీ ప్రొఫెషన్కి సంబంధించిందైనా కానీ మీ ఫ్యామిలీ గోల్ అయినా కానీ మీ సోషల్ గోల్ అయినా మీ సమాజంలో మీకు ఉండవలసిన గుర్తింపు ఏంటి సమాజానికి మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీ సోషల్ గోల్ ఏంటి మీ స్పిరిచువల్ గోల్ ఏంటి ఖచ్చితంగా మీకంటూ లక్ష్యాన్ని మీరు సెట్ చేసుకోవాలి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటి మీరు కమిటెడ్గా ఉన్నారా లేదా రెండోది అసలు మీకు క్లియర్ విజన్ ఉందా లేదా స్పష్టమైన గోల్ స్పష్టమైన లక్ష్యం ఉందా లేదా ఇప్పుడు మీరు ఆలోచించుకోండి గోల్ లేదా స్పష్టంగా గోల్ లేనివ్వకపోతే అసలు విజయం అంటేంటి గోల్ని రీచ్ అవ్వడమే సక్సెస్ కదా గోల్ని రీచ్ అవ్వడమే విజయం కదా గోలే లేకపోతే సక్సెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అవునా లేదా ఏ వ్యక్తి జీవితంలో అయితే లక్ష్యం ఉండదో ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్ అనేది ఉండదు కాబట్టి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే విన్ అవ్వాలంటే కావాల్సింది గోల్ క్లియర్ విజన్ దాన్ని రీచ్ అవుతే సక్సెస్ అవుతారు కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్ గోల్ వేస్తారు కన్ఫ్యూజన్లో ఉన్నానంటే నో ప్రాబ్లం రాసుకోండి అక్కడ నేను క్లియర్ విజన్ని సెట్ చేసుకోవాలి నాకు గోల్ అనేది ఉండాలి ఏది కెరీర్కి సంబంధించిన మీ ఎడ్యుకేషన్కి సంబంధించి మీ జాబ్కి సంబంధించి మీ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ గోల్ రాసుకోండి మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక సన్గా ఒక డాటర్గా లేక ఒక వైఫ్గా ఒక హస్బెండ్గా ఒక ఫాదర్గా లేక ఒక మదర్గా ఒక బ్రదర్గా ఒక సిస్టర్గా అసలు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ గోల్ ఏంటి రాసుకోండి ఎస్ క్లారిటీ ఉండాలి తర్వాత మీరు పుట్టినటువంటి మీ ఊరికి మీరున్నటువంటి మీ పట్టణానికి మీరున్న మీ మండలానికి మీరున్న మీ రాష్ట్రానికి జిల్లాకి మీ దేశానికి మీరు చేయాలనుకుంటుందండి మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ సోషల్ గేల్ ఏంటి ఆ తర్వాత మీ స్పిరిచువల్ గ్రోత్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా విజన్ అనేది ఉండాలి మీకు ఒక జరిగినటువంటి సంఘటన చెప్తాను ఒక యువకుడు గురించి చెప్తాను ఒక యువకుడు ఉన్నాడు దాదాపుగా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అంటే టీన్ ఏజ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ టీన్ అంటే టీన్ ఏజ్ కంప్లీట్ అయ్యే టైంలో ఉన్నాడు అతను ఎంత పేద కుటుంబంలో ఉన్నాడంటే నిజంగా చెప్పాలంటే మీలో ఎవరు కూడా అంత పేదరికంలో లేరు ఎస్ మీ గురించి నేను ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా చూడండి ఒకసారి వినండి మీకు కూడా అర్థమవుతుంది వారు ఎంత పేదరికం అంటే ఎంత పేదరికంలో ఉన్నారంటే వారి ఉండడానికి సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటున్నారా ఉంటారు కిరాయి ఇంట్లో ఉంటారు అనుకుంటున్నారా కిరాయిల్లో కూడా లేదు వారు ఎక్కడ ఉంటున్నారంటే వారు ఉన్న ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక పాడుబడిపోయిన ఒక వ్యాన్ ఉంటే ఆ వ్యాన్ క్లీన్ చేసుకుని ఆ వ్యాన్నే ఇంటిగా మార్చుకునే దాంట్లో ఉంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న ఈ బాబు వాళ్ళ నాన్న ఎక్కడో టాయిలెట్స్ క్లీన్ చేసే పని చేస్తుంటాడు జరిగినటువంటి సంఘటన మీకు చెప్తున్నాను అలాంటి సిచువేషన్లో ఈ బాబు ప్రపంచాన్ని గుర్తిస్తున్నాడు ప్రపంచాన్ని స్టడీ చేస్తుంటాడు ఏంటి ప్రపంచం లగ్జరీ కార్లు నడుస్తున్నాయి కోటేశ్వర్లు ఉన్నారు మధ్యతరగతితో ఉన్నారు పేదరికం ఉన్నారు రకరకాల స్థితుల్లో ప్రజలు ఉన్నారు ఎందుకని మేము ఇంత పేదరికంలో ఉన్నాం లేదు ఖచ్చితంగా నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి నేను కసి కసిగా డబ్బు సంపాదించాలి అన్న ఒక డిజైర్ మొదలవుతుంది ఒక బర్నింగ్ డిజైర్ మొదలుతుంది ఖచ్చితంగా నేను డబ్బులు సంపాదించాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఈ పేదరికం చూడాలి చూడాలనుకుంటాడు అనుకొని తన అనుకున్న లక్ష్యాన్ని ఆలోచిస్తాడు చాలా డీప్గా అనుకున్న లక్ష్యాన్ని రాస్తాడు ఎక్కడ రాస్తాడంటే తనకి ఒక చెక్ పేపర్ దొరుకుతుంది ఎక్కడో పడిపోయిన చెక్ పేపర్ ఆ చెక్ పేపర్ని తీసుకొని దాని మీద రాస్తాడు నేను చెప్తుంటే ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే మూడో తేదీ ఆరో నెల నైన్టీన్ నైన్టీలో జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరుగుతుంది తను దాని మీద రాసుకుంటున్నాడు ఆ పేపర్ తీసుకుని చెక్ పేపర్ తీసుకుని దాని మీద రాస్తున్నాడు ఇప్పటికీ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తరువాత ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఏంటి నైన్టీన్ నైన్టీ ఫైవ్ జూన్ మూడో తేదీన అంటే ఇదే నెల ఇదే తేదీన ఐదు సంవత్సరాల తర్వాత నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు నా అకౌంట్లో డబ్బులు ఉండాలి నాకుంటూ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆ అకౌంట్లో డబ్బులు ఉండాలని చెప్పేసి తను రాసుకుంటాడు టెన్ మిలియన్ డాలర్స్ అని రాస్తాడు పది మిలియన్ల డాలర్స్ నా అకౌంట్లో ఉండాలని చెప్పేసి ఎలా సంపాదించాలి ఎలా రావాలంటే కింద రాసాడు యాక్టింగ్ సర్వీసెస్ రెండర్డ్ నాకు నటన బాగొచ్చు నేను నటించడం ద్వారా డబ్బు సంపాదించాలి ఇది నా గోల్ అని రాసుకున్నాడు చూసారా క్లియర్ విజన్ ఉంది డబ్బు సంపాదించాలి కాదు ఎంత డబ్బు సంపాదించాలి ఎప్పటివరకు సంపాదించాలి ఎలా సంపాదించాలి ఎంత క్లారిటీ ఉంది చూసారా ఎంత ఎప్పటి వరకు ఎలా ఎస్ ఇది నా గోల్ ఉంది ఇది నేను సాధించాలి అని చెప్పేసి గోల్ పెట్టుకున్నాడు పట్టుకున్న గోల్ని రాసుకున్నాడు కూడా ఆ తర్వాత నుంచి ఏదైతే పేపర్ తను పెట్టుకున్నాడో ఆ పేపర్ని ప్రతిరోజు కూడా తీసి చూసుకున్నాడు ఎస్ ఇది నా గోల్ ఇది నా గోల్ ఇది నా గోల్ అని చెప్పేసి అదే ఆలోచనతో తిరిగేవాడు 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 ఇంట్లో అమ్మానాన్న ఏం చేస్తారు ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవాడు బతకడం కోసం మాత్రమే వచ్చిన డబ్బుతో సాయంత్రం బతకడం కానీ ఈ బాబు మాత్రం అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు తన పనులు తను తిరుగుతుంటే చూసేవాళ్ళందరూ తిట్టడం మొదలుపెట్టారు ఏంటంటంత బేవర్స్గా తిరుగుతున్నావు కనీసం ఏదో పని చెప్పి పనిచేసి అమ్మానానికి సహాయపడొచ్చు కదా ఇంటి మీద అమ్మానాన్న మీద బరువుగా మారిపోయావు భారంగా మారిపోయావు నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా ఎలా బతుకుతున్నా అని చెప్పేసి నానా మాటలు అంట మొదలు పెట్టారు ఇంట్లో అమ్మ నాన్న తిడుతున్నారు స్నేహితులు తిడుతున్నారు తెలిసిన వాళ్ళు తిడుతున్నారు ఎవ్వరి మాటలు కేర్ చేయట్లేదు ఎందుకో తెలుసా తనకి ఏ మాటలు వినిపించట్లేదు తన లక్ష్యమే తనకు కనబడుతుంది అనుకున్న సాధించాలి అనుకున్నది సాధించాలన్న మీద ఉన్నాడు అదే తిరుగుతూ 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 నెమ్మది నెమ్మదిగా ఏం జరిగింది కొన్ని పరిచయాలు పెరుచుకున్నాడు తన పరిచయాల మీదకి ఎక్కడైతే కొన్ని యాక్టింగ్స్ చేస్తుంటారో సీరియల్ షూటింగ్ నడుస్తుందో అక్కడికి కలిసి అక్కడ బాయ్ లాగా చేరుతాడు మొత్తం క్లీనింగ్ చేసి ఉండి లాగా వెళ్తాడు అక్కడ నెమ్మది నెమ్మదిగా చేస్తూ 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 అతని బిహేవియర్ వల్ల అతని కమిట్మెంట్ వల్ల అతని యొక్క మంచి పాజిటివ్నెస్ వల్ల తను మాట్లాడే విధానం ద్వారా అక్కడ మంచి పరిచయాలు పెంచుకుని చిన్న చిన్న రోల్స్ తీసుకునే అవకాశాన్ని పొందుతాడు ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో దాని మీద కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతాడు డెడికేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా తన అనుకున్న పని మీదనే పూర్తి ఫోకస్ మీకు తెలుసు ఎక్కడైతే పూర్తి ఫోకస్ ఉంటుందో ఎక్కడైతే పూర్తి డెడికేషన్ ఉంటుందో రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా అలాగే తను చేసుకుంటూ తనకు వచ్చిన ప్రతి అవకాశంలో కూడా ప్రాణం నింపే ప్రయత్నిస్తాడు అంటే ప్రతి పని కూడా జీవంతో కూడినటువంటి పని చేసే చేస్తాడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి తనని చూసుకుని అందరూ సంతోషపడతారు అతన్ని చూసి ప్రజలు సంతోషపడతారు అరే చాలా బాగా నటిస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడని చిన్న చిన్న అవకాశం ఇంకా వెళ్ళాయి పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి ఆ తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయి ఐదవ సంవత్సరం రానే వచ్చింది తను అనుకున్న విధంగా అవకాశాలు పెరిగిపోయినాయి ఎక్కువగా యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయి అతని యొక్క క్వాలిటీ చూసి అతని యొక్క నటనలో ఉన్నటువంటి స్పెషల్ స్కిల్ చూసి తనకు ఒక స్పెషల్ ఆఫర్ వస్తుంది ఆఫర్ ఏంటో తెలుసా ఒక మూవీలో మెయిన్ క్యారెక్టర్గా నువ్వు చేయాలి మెయిన్ హీరోగా నువ్వు ఉండాలి నీలో ఉన్న స్కిల్ చూశానని చెప్పేసి ఒక డైరెక్టర్ వచ్చి కలుస్తాడు కలిసి తనకి ఇచ్చినటువంటి రోల్ ఏంటంటే డమ్ అండ్ డంబర్ అనే మూవీకి హీరోగా నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పేసి అడిగితే ఎస్ అని చెప్పి తను ఒప్పుకుంటాడు ఇద్దరి మీద డీల్ కుదురుతుంది డీల్ కుదురుతుంటే అప్పుడు అతనికి ఒక చెక్ రాసిస్తాడు నువ్వు ఒప్పుకున్నటువంటి నటన కోసం నీకు చెక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి టెన్ మిలియన్ డాలర్స్ అని చెప్పేసి దానికోసం చెక్ ఫిల్ చేసి పైన మూడో తేదీ ఆరు నెల నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని చెప్పేసి అదే రోజు తను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అదే డేట్ మూడో తేదీన జూన్ నెల నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ డేట్ ఫిల్ చేసి చెక్ ఇవ్వడం జరుగుతుంది తను అనుకున్న విధంగా లక్ష్యాన్ని సాధించాడు అతను ఎవరో కాదు జిమ్ క్యారీ అనుకున్న లక్ష్యం ఎక్కడ స్ట్రీట్ చిల్డ్రన్ పొజిషన్ నుంచి అంత పేదరికం నుంచి ఐదు సంవత్సరాల్లో లక్ష్యాన్ని చేరాలి అనుకున్నాడు రాసుకున్నాడు అనుకున్న లక్ష్యాన్ని చేరాడు ఇది ఏదో ఒక కథ చెప్పట్లేదు మీకు మీకు స్టోరీ చెప్పట్లేదు జరిగిన రియాలిటీ చెప్తున్నాను నేను అంటున్నాను గత ఐదు సంవత్సరాల వెనుక మీరు ఎక్కడున్నారు రాబోయే ఐదు సంవత్సరాల మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అసలు మీ లక్ష్యం ఏంటి మీకు క్లారిటీ ఉందా క్లారిటీ లేకపోతే క్లియర్ విజన్ అనేది లేకపోతే మనం ఎక్కడ వెళ్తున్నామో మనకే తెలియదు విజన్ లేనివాడు లక్ష్యం లేనివాడు దారం తగిన గాలిపటంలాగా అది ఎక్కడికో ఎగిరిపోయి ఎక్కడో పడిపోతుంది చిక్కుపడిపోతుంది మన జీవితం కూడా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ చిక్కుపడిపోతుంది గోల్ లేకపోతే మనకి మన లైఫ్ గురించి కంట్రోల్ అనేది ఉండదు కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే లైఫ్లో ఒక గోల్ అనేది ఉండాలి ఎస్ మీరు ఈరోజు పేదరికంగా ఉన్నారా తప్పు మీది కాదు సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా మీ సిచు సిచ్యువేషన్ అలాగే ఉందంటే మీ ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే గత ఐదు పది ఇరవై సంవత్సరాల నుంచి నేను చేసుకున్న ప్రయత్నాల యొక్క ఫలితం ఇది అవునా కదా సరే ఇప్పటివరకు జరిగిపోయింది జరు వదిలేయండి రాబోయే జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్ మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకున్నారు ఎస్ మీరు అనుకున్న పెద్ద లక్ష్యాన్ని అంతే అంటాను పెద్ద లక్ష్యం పెట్టుకోండి ఉన్నత లక్ష్యం పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటారో దానికి తగ్గ ప్రయత్నాలు మీరు చేస్తారు చిన్న లక్ష్యం పెట్టుకుంటే చిన్న ప్రయత్నాలు చేస్తారు పెద్ద లక్ష్యం పెట్టుకుంటే పెద్ద ప్రయత్నాలు చేస్తారు పెద్ద స్థాయికి మీరు వెళ్తారు కాబట్టి నేను మీ అందరితో కోరుకునేది ఒకటి ఎందుకంటే మనం మంచిగా ఉంటే మన కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు మనం బాగుంటే మన సమాజానికి మనం సహాయంగా బలంగా నిలబడవచ్చు కాబట్టి నేను మీతో కోరుకున్నది రాబోయే మూడు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత ఏ స్థాయిలో మీరు ఉండాలనుకుంటున్నారు ఏంటి మీ లక్ష్యం క్లియర్గా నోట్ చేసుకోండి క్లియర్గా నోట్ చేసుకోండి దానికి సంబంధించి అసలు మీ గురించి ఒక క్లారిటీ ఉండాలి మీ లైఫ్ గురించి మీరు ఒక గోల్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ గురించి మీకు ఒక అవగాహన రావాలి అసలు మీరు ఒకరితో కంపేర్ చేసుకుంటున్నారే ఇదే చాలామంది మనలో చేసేటువంటి తప్పు ఒకరితో మనం కంపేర్ చేయొద్దు అసలు మనలో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటో మనకు తెలియాలి ఎందుకంటే మిమ్మల్ని అయినా నన్నైనా పుట్టించిన సృష్టికర్త నా దేవుడు మనల్ని ప్రత్యేకంగా పుట్టించాడు ప్రత్యేకమైన స్కిల్స్ ఇచ్చి పుట్టించాడు ఎందుకంటే ఒకసారి గమనించండి మీకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ మీకున్నటువంటి అయి నిర్మాణం కంటి నిర్మాణం అవునా లేదా మీకు ఉన్నటువంటి శరీరంలో ఉన్న ప్రతి అణువు అణువు ప్రతి డీఎన్ఏ కూడా ప్రపంచంలో ఎవరికి ఎగ్జాక్ట్గా లేదు ప్రత్యేకంగా మీలో ఉన్న ప్రతి సెల్ని దేవుడు క్రియేట్ చేశాడు మీ శరీరం ఏ విధంగా అయితే ప్రత్యేకంగా ఉందో యూనిక్గా ఉందో మీలో ఉన్న స్కిల్స్ కూడా టాలెంట్స్ కూడా యునిక్గా ఉంటాయి దాన్ని మీరు గమనించాలి మీరు దాన్ని గుర్తించలేదంటే లేవని కాదు గుర్తించలేదని అర్థము కాబట్టి ఒకరితో మీరు కంపేర్ చేసుకోకుండా మీలో ఉన్న ప్రత్యేకత మీరు చూడండి కంపేర్ చేయడం రెండు రకాలుగా నేను అతనిలాగా ఉంటానని అతన్ని కాపీ చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అసలు అతని లక్ష్యం వేరు నీ లక్ష్యం వేరు అతనిలో ఉన్న స్కిల్స్ వేరు నీలో ఉన్న స్కిల్స్ వేరు నువ్వు అతన్ని కాపీ చేయబోతే అతను అక్కడ సక్సెస్ అవుతాడేమో నువ్వు సక్సెస్ అవ్వలేవేమో నీలో ఉన్న స్కిల్స్కి తగ్గట్టుగా నువ్వు గోల్ పెట్టుకోవాలి మొదటి విషయం రెండో పని మనం ఏం చేస్తాము మనం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం అరే అతను చాలా బాగా చేస్తున్నాడు నేను చేయలేకపోతున్నాను అతను చాలా మంచి స్కిల్ తనలో ఉంది నాలో ఆ స్కిల్ లేదని కంపేర్ చేసుకుంటాం ఈ రెండూ తప్పే ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉన్న స్కిల్ నీలో కూడా ఉండాలని లేదు మీకు చిన్న ఉదాహరణ మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను మీరు నీళ్లలో ఈదండి చేపని చూడండి చేపల్లో అనేక రకాల చేపలు ఉన్నాయి దాంట్లో బాగా వేగంగా స్విమ్మింగ్ చేసేటువంటి ఈదటువంటి చేపను తీసుకొచ్చి దాన్ని పక్షితో పోటీ పెడతాయి అది న్యాయమా అది నీళ్లలో రారాజు నీళ్లలో కింగ్ కిలోమీటర్ల స్పీడ్తో ఈదుకుంటూ ముందుకెళ్తుంది అది పక్షిలాగా ఎగరవని చెప్తే చేప ఎగరగలుగుతుందా ఎగరలేదు దాని స్కిల్ వేరు అదే పక్షి ఉంది కదా పక్షి చాలా వేగంగా గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది ఫాల్ నుండి పక్షి మూడు వందల అరవై కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో కూడా వెళ్తుంది అంత వేగంగా వెళ్ళి ఉండి ఆ పక్షిని నీళ్లలో ముంచేసి చేపతో పోటీ పడవంటే అది మూర్ఖత్వం ఆలోచనే తప్పు అవునా లేదా అదే చీత అడవుల్లో వేగంగా పరిగెత్తే చీత ఉంది దాన్ని పక్షితో పోటీ పెట్టలేము దాన్ని చేపతో కూడా పోటీ పెట్టలేము ఎవరి స్కిల్స్ అవే అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త అందరినీ ఒకేలా పుట్టించలేదు ప్రత్యేకంగా పుట్టించాడు నిన్ను కూడా ప్రత్యేకంగా పుట్టించాడు అతనిలో ఉన్న స్కిల్ నాలో లేదు నేను అతనిలాగా లేను అని నువ్వు అనుకోవడం తప్పు అతనిలాగా నిన్ను పుట్టించలేదు నీలాగా ప్రపంచంలో ఎవడు లేడు నీలో ఒక యునీక్నెస్ ఉంటుంది నీకు తగ్గట్టుగా నీకు ఇష్టమైన నీకు అభిష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుని నువ్వు గోల్ సెట్ చేసుకో నీకు నువ్వే పోటీ నువ్వు ఈ రోజు ఉన్న స్థితికి రేపు ఉన్న స్థితికి పోటీ పెట్టుకో రేపు ఉన్న స్థితికి ఎల్లుండి ఉన్న స్థితికి పోటీ పెట్టుకో నీతో నువ్వే పోటీ పడుతూ రోజు రోజుకి అడుగు అడుగు ముందేసుకుంటూ ముందుకెళ్ళాలి అవునా లేదా ఎందుకు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే ఎగ్జామ్స్ అయ్యాయండి రిజల్ట్స్ వచ్చాయి కొన్ని సబ్జెక్టులో నేను ఫెయిల్ అయిపోయాను మా ఫ్రెండ్ ఉన్నాడే నా క్లాస్ నా పక్కనే కూర్చున్నవాడు ఉన్నాడే అతను అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అయ్యాడు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి నేనేంటి ఫెయిల్ అయిపోయాను మా ఫ్రెండ్ అంటే ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంటే తెలుసా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు నేను తెలుసా ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ని అంటున్నాడు ఎవరు బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓనర్ అంటే డిఫరెన్స్ ఏంటి అతను బాగా చదవగలుగుతున్నాడు అతను బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు అతను ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకుంటాడు ఎగ్జామ్ బాగా రాస్తాడు పాస్ అవుతాడు అతని స్కిల్ అది ఇతనులో ఉన్న స్కిల్ ఏంటి క్రియేటివిటీ ఉంది ప్రోగ్రామింగ్ ఉంది మేనేజ్మెంట్ ఉంది డిసిప్లిన్ ఉంది ఇతనిలో ఉన్న స్కిల్ ఇతంది అతనిలో ఉన్న స్కిల్ అతంది అవునా లేదా కాబట్టి ఇతను ఎక్కువ ఇతను తక్కువ అన్నది ఏదీ లేదు ఇతను ఈ విషయంలో ఎక్కువైతే అతను ఆ విషయంలో ఎక్కువ ఉంటాడు నువ్వు ఏ విషయంలో ఎక్కువ అన్నది నీకు తెలిసి ఉండాలి కాబట్టి నీ విజన్ ఏంటి నీ గోల్ ఏంటో నీకు సెట్ చేసుకోవాలి గోల్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మూడో విషయం నేను మీకు చెప్పాను పది విషయాలు పది విషయాల్లో రెండు విషయాలు చూసాం ఫస్ట్ కమిటెడ్గా ఉన్నావా లేదా రెండవది క్లియర్ గోల్ ఉందా లేదా మూడోది డూ యూ హ్యావ్ పాజిటివ్ మైండ్ సెట్ నీకు పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఆలోచన దృక్పథం ఉందా నీ ఆలోచన కోణం ఎలా ఉంది ఎస్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఎప్పుడు కూడా అసలు నీ గురించి నీకున్న ఆలోచన విధానం ఏంటి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఎస్ నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను ప్రయత్నిస్తే సాధ్యమే నేను ప్రయత్నిస్తే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను అన్న మైండ్ సెట్ ఉందా నా వల్ల కాదండి నాకు అంత అదృష్టం లేదండి నా రాత ఇంతే ఉందండి నేను చేయలేనండి నేను చాలా డల్ అండి నేను అంత ఇంటెలిజెంట్ని కాదండి అన్న మైండ్ సెట్ ఉందా అసలు నీ గురించి నీకున్న మైండ్ సెట్ ఏంటి ఎందుకంటే నీ మైండ్ సెట్కి తగ్గట్టుగా నేను పనులు చేస్తావు నువ్వు చూసే పనులకు తగ్గట్టుగా నీకు రిజల్ట్స్ రాబోతున్నాయి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి మనం చిన్నప్పుడు స్టోరీ చదువుకున్నాం డేవిడ్ మరియు గోలియత్ గురించి అవునా గోలియత్ చాలా బలవంతుడు అతన్ని చూసి ఎవరైనా భయపడతారు ఏంటి ఇంత భీకరమైన శరీరంతో ఉన్నాడు ఇతనితో ఎవరు పోటీ పడగలుగుతారని చెప్పేసి యుద్ధ మైదానంలో అతను గర్జిస్తున్నాడు ఎవరైనా ఉన్నారా నాతో పోటీ పడేవాడు అని చెప్పేసి శత్రు సైన్యం అటు ఎదురుగా ఉండే సైన్యం చూస్తే ఎవరు చూసినా కానీ భయపడుతున్నారు ఎవరైనా అతనితో పోటీ పడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే అతని శరీరం తన ఎత్తు అతని బలం చూస్తే అతను పోటీ పడేవాడు ఎవడో అర్థం కావట్లేదు అంతలో ఆ జన సమూహంలో నుంచి ఒక చిన్న బాలుడు బుందుకు వస్తాడు డేవిడ్ దావుద్ బుందుకు వస్తాడు వచ్చేసి నేను పోటీ పడతానంటాడు అది చూసి ప్రజలందరూ నవ్వుతారు ఆశ్చర్యపోతారు ఆపేవాళ్ళు ఆపుతున్నారు ఏమని ఏ డేవిడ్ ఎలా పోటీ పడతావు అతను ఎంత పెద్దగా ఉన్నాడు నువ్వు అతనితో ఫైట్ చేయగలుగుతావా అని ప్రశ్నిస్తే ఇతను ఏమంటాడంటే అతను చాలా పెద్దగా ఉన్నాడు నేను ఫైట్ చేయడానికి నేను పోటీ పడాలంటే నేను అతనితో తలపడటం కోసం చాలా పెద్దగా ఉన్నాడు అన్నది నా ఆలోచన కాదు నేను విసిరే రాయి దెబ్బ నుంచి అతను తప్పించుకోలేడు ఎందుకంటే చాలా పెద్దగా ఆకారం ఉంది అతని ఆకారం అంత పెద్దగా ఉంది కాబట్టి నేను విసిరి రాయి గురి నుంచి తప్పించుకోలేడు కాబట్టి నాకే అవకాశం ఎక్కువ ఉందన్న ఆలోచన వ్యక్తం చేస్తాడు అనుకున్న విధంగానే అనుకున్న ఆటిట్యూడ్తోనే అనుకున్న ఆ కాన్ఫిడెన్స్తోనే రాయి విసురుతాడు ఆ రాయి వెళ్ళి తగులుతుంది శత్రువుని అంత భీకరంగా ఉన్నటువంటి ఆ శత్రువుని సైతం నేల కరిపిస్తాడు ఇక్కడ ఏంటిది మనం చూసే అమ్మో ఇంత పెద్దగా ఉన్నాడే నేను ఎలా పోటీ పడగలను అన్న ఆలోచన ఉంటే వెను తిరిగి పారిపోవాలి ఓ ఇంత పెద్దగా ఉన్నాడు ఎక్కడ కొట్టినా దెబ్బ తగులుతుంది దెబ్బ మిస్ అవ్వదు అనుకుంటే కొట్టే ప్రయత్నం చేశాడు డేవిడ్కి గెలిచాడు ఇక్కడ మీకు చెప్పే ఆలోచన ఏంటంటే మీ యాటిట్యూడ్ ఎలా ఉంది మీలో ఉన్న స్ట్రెంగ్త్ మీరు వెతుక్కుంటున్నారా లేక మీలో ఉన్న వీక్నెస్ మీరు చూసుకుంటున్నారా ప్రతి వ్యక్తిలో వీక్నెసెస్ ఉంటాయి ప్రతి వ్యక్తిలో స్ట్రెంత్స్ ఉంటాయి మీ వీక్నెస్ మీరు చూడవకండి మీలో ఉన్న స్ట్రెంగ్త్ని చూడండి ముందుకెళ్ళటం కోసం మీలో ఉన్న వీక్నెస్ని ఎలా దూరం చేసుకోవాలో దూరం ప్రయత్నించండి అది వేరే విషయం కానీ స్ట్రెంగ్త్ని చూసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి అర్థమవుతుందా ఎందుకంటే ఒకే విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మన భవిష్యత్తులో రాబోయే రిజల్ట్స్ సక్సెసా ఫెయిల్యూరా ఈ రిజల్ట్ అనేది మనం చేసే ప్రయత్నాలకు తగ్గట్టుగా ఉంటాయి మనం చేసే ప్రయత్నాలు మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఉంటాయి మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటే పనులు పాజిటివ్గా ఉంటాయి పనులు పాజిటివ్గా ఉంటే రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయి కాబట్టి నాకేది రాదు నా వల్ల కాదు నేను గెలవడం కష్టం నాకంత అదృష్టం లేదు నా జీవితం ఇంతే అన్న మైండ్ సెట్ ఉందా నో వెంటనే మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి మీకు మీరు చెప్పుకోండి మీకు మీరు చెప్పుకోండి మీ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో నేను గత వర్క్షాప్లో నేను చెప్పాను చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ దాంట్లో అఫర్మేషన్ ద్వారా ఎలా మార్చుకోవాలో మీకు చెప్పాను ఒకవేళ ఆ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వకపోతే మళ్ళీ ఆన్లైన్లో వృధిఫిఫీ యాప్లో అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మీరు వర్క్షాప్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే మైండ్ సెట్ ఎలా ఉండేది ఎస్ నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను ప్రయత్నిస్తే సాధ్యమే నేను సాధించగలను నా వల్ల అవుతుంది నేను సైతం చేయగలను మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడైతే నేను చేయగలను అని ఉంటుందో ప్రయత్నం చేస్తావు ప్రయత్నించి సాధించలేకపోతే మళ్ళీ నేర్చుకుంటావు మళ్ళీ ప్రయత్నిస్తావు నేర్చుకుంటావు మళ్ళీ ప్రయత్నిస్తావు సాధిస్తావు మైండ్ సెట్ వల్ల ముందుకెళ్తావు కాబట్టి ఏవైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో ఏం చేయలేదు సహా అని చెప్పేసి మనకు మనం సైలెంట్ చేసుకోవాలి నెగిటివ్ ఆలోచనల్ని మాట్లాడించకూడదు పాజిటివ్ ఆలోచనల్ని మాట్లాడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఓకే పాజిటివ్ మైండ్ సెట్ మనల్ని పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొచ్చే విధంగా చేస్తాయి మీకు ఉదాహరణ చెప్తాను బ్రూస్లీ తెలుసు కదా మీకు మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ బ్రూస్లీ గురించి మీరు అనగానే అతను నాన్ చాక్ తిప్పే విధంగా కరాటా చేసే విధంగా ఫైట్ చేసే విధంగా మీకు విజువల్స్ కనిపిస్తాయి ఎస్ మీకు తెలియని ఒక వాస్తవం చెప్తాను అదేంటో తెలుసా బ్రూస్లీ ఒక రెండు కాళ్ళలో ఎడమకాలు అనేది కుడి కాలు కన్నా ఒక ఇంచ్ లెంత్ తక్కువగా ఉంటుంది ఈ విషయం మీకు తెలుసా వన్ ఇంచ్ హైట్ తక్కువగా ఉంటుంది అంటే మీకు వన్ ఎంఎం టూ ఎంఎం డిఫరెన్స్ ఉంటేనే మనిషి నడుస్తుంటే ఇంబ్యాలెన్స్ అయిపోతాడు అలైన్మెంట్ తేడా వచ్చేస్తుంది నొప్పి వచ్చేస్తుంది భరించలేడు అలాంటిది రెండు కాళ్ళకి మధ్య వ్యత్యాసం వన్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్ డిఫరెన్స్తో ఉన్న వ్యక్తి తన్ని నెగిటివ్గా చూడలేదు అని అలా అధిగమించాలో చూశాడు ఇంకో విషయం ఏంటంటే బ్రూస్లీ శత్రువుతో తలబడేవాడు అవునా లేదా అలాంటి తలబడి బృష్లకి ఐసైట్ ఎంత వీక్గా ఉండేది తెలుసా మైనస్ టెన్ ఉండేది ఐసైట్ అంటే దగ్గరగా ఉన్నది ఏమీ కనిపించేది కాదు అలాంటి సైట్ ఉన్నటువంటి నియర్ సైట్లో ప్రాబ్లం ఉన్నటువంటి ఆ బృష్లు దాన్ని ప్రాబ్లంగా చూసి ఆగిపోయాడా లేదు తన బలహీనతలను చూడలేదు తన స్ట్రెంగ్త్ని చూశాడు తన బలహీనతను ఎలా పోగొట్టుకోవాలో చూశాడు లెన్స్ని ఏర్పాటు చేసుకుని దానికి సహాయంగా ముందుకెళ్ళాడు ఇలా చూసుకుంటూ వస్తే సాధించిన వాళ్ళందరూ గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ బలాలు ఉన్నాయి కాబట్టే సక్సెస్ అయ్యారు అన్నది కాదు వాళ్ళలో లోపాలు ఉంటాయి కానీ దాన్ని అధిగమిస్తారు పాజిటివ్ ఆలోచనతో ముందుకు వస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది మూడో విషయం మై డియర్ ఫ్రెండ్స్ మనం మాట్లాడుకునే మూడు పాయింట్స్ ఏంటివి కమిటెడ్గా ఉన్నావా లేదా ఫస్ట్ పాయింట్ అయితే రెండో దానికి క్లియర్ విజన్ ఉందా లేదా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటిది నీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉందా లేదా నీ గురించి నువ్వు ఎలా అనుకుంటున్నావు ఎప్పటివరకైతే నీ మైండ్ సెట్ పాజిటివ్గా మారదో మనం ముందుకు వెళ్ళలేం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి ఫోర్త్ క్వశ్చన్ ఏంటి ఫోర్త్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటిది అంటే డూ యూ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ ఆర్ ఇన్ ఫైట్ నువ్వు దేనిని నమ్ముతున్నావు నువ్వు హార్డ్ వర్క్ నమ్ముతున్నావా లేక అదృష్టాన్ని నమ్మి అలా ఉండిపోతున్నావా అసలు ఏంటిది వాస్తవం అదృష్టం ఏంటిది హార్డ్ వర్క్ ఏంటిది నా ఫ్యూచర్లో నేను సక్సెస్ అవ్వాలంటే అదృష్టంలో ఉంటే సక్సెస్ అవుతాను ఇప్పుడు నేను సక్సెస్ అవ్వలేదు అదృష్టంలో లేదు కాబట్టి సక్సెస్ అవ్వలేదు అదృష్టంలో లేదు కాబట్టి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయినా ఇంటర్వ్యూ రిజల్ట్స్ అయినా బిజినెస్ అయినా నేను చేసే జాబ్ అయినా నా రిలేషన్స్ అయినా అదృష్టం మీద డిపెండ్ అయి ఉన్నాయి అని వదిలేస్తారా లేనేలేదు ఎందుకంటే నీ యొక్క అదృష్టం ఏదైతే ఉందో అసలు అదృష్టం ఉందా లేదా మీకు క్లారిటీ ఇస్తాను అదృష్టం ఉందా లేదా అంటే అదృష్టం ఉంది నేను నమ్ముతాను మరి అదృష్టం ఎవరి చేతిలో ఉంది నీ అదృష్టం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉందా నీ చేతిలో ఉందా అంటే నిన్ను పుట్టించిన దేవుడి చేతిలో అదృష్టం ఉంది ఓకే ఒకవేళ నీ అదృష్టం నిన్ను పుట్టించిన దేవుడి చేతిలో ఉంటే మరి నువ్వేం చేయాలన్నది క్వశ్చన్ కదా అసలు దేవుడి నీ అదృష్టాన్ని ఎలా నిర్ణయిస్తాడు అన్నది ప్రశ్న చూడండి ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్నైనా ఒక జాతి యొక్క కమ్యూనిటీ యొక్క అదృష్టానైనా భవిష్యత్తునైనా దేవుడు ఎలా నిర్ణయిస్తాడంటే ఆ వ్యక్తి చేసే పనులకు తగ్గట్టుగా నిర్ణయిస్తాడు అంటే ఒక జాతి యొక్క లేక ఒక మనిషి యొక్క స్థితిగతులను అప్పటివరకు దేవుడు మార్చడు ఎప్పటివరకైతే ఆ వ్యక్తి స్వయంగా మారాలి అని ప్రయత్నం చేయడో మారాలి అనుకోడు నువ్వు ఎప్పుడైతే మారాలి అనుకోవో నువ్వు ప్రయత్నం చేయవు నీ రిజల్ట్స్ కూడా రావంటే అంటే దేవుడి నీ అదృష్టంలో ఆ రిజల్ట్స్ నెగిటివ్గా రాస్తాడు అంటే అదృష్టాన్ని రాసేది దేవుడే అయినప్పటికీ నీ ఆలోచనకు తగ్గట్టుగా నువ్వు చేసే ప్రయత్నానికి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి అసలు నువ్వు ప్రయత్నం ఎలా చేస్తున్నావు ఎస్ నువ్వు కలగన్నావు నీ క్లియర్ విజన్ ఉంది కానీ నువ్వు దానికి తగ్గట్టుగా ఎఫర్ట్స్ ఉన్నాయా లేవా దానికి తగ్గ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే గురించి ఇంతకుముందు నేను చెప్పాను బురుషి తన శారీరకంగా ప్రాబ్లం ఉన్నప్పటికీ అంటే ఎడమకాలు ఒక ఇంచ్ హైట్ తక్కువ ఉన్నప్పటికీ ఐషెడ్ ప్రాబ్లం తక్కువ ఉన్నప్పటికీ తను ప్రయత్నం అయితే చేశాడో తన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో తనని పర్ఫెక్ట్గా మార్చడం జరిగింది బ్రూస్లీ ఒకే రకమైన పంచ్ ఒక రోజుకి ఐదు వేల సంవత్సరాలు ప్రయత్నం చేసేవాడు ఫైవ్ థౌజండ్ టైమ్స్ ఒకే రకమైన పంచ్ని ప్రయత్నం చేసేవాడు ఇది ప్రాక్టీస్ ఇది హార్డ్ వర్క్ ఈ హార్డ్ వర్క్ నువ్వు చేయాలనుకుంటున్నావా ఏ రంగంలో అయితే నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు నీ ఎడ్యుకేషన్ కానివ్వండి నీ బిజినెస్ కానివ్వండి నువ్వు ఏదైనా ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్కి సంబంధించిన నీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి కేవలం కళల కంటే సరిపోదు మంత్రాలకి చింతకాయలు రాలవు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రయత్నం చేయాలి దానికి స్ట్రాటజీ అనేది ఉండాలి నీకున్న స్ట్రాటజీ ఏంటి నీకున్న స్ట్రాటజీ ఏంటి తెలియాలి కదా బురుషులు ఏమనేవాడో తెలుసా ప్రతిరోజు పదివేల రకాల కిక్స్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి అంటే నాకు భయం లేదు కానీ ప్రతిరోజు ఒకే కిక్ని ఒకే రకమైన కిక్ని పది వేల సార్లు ప్రాక్టీస్ చేసేవాడంటే నాకు భయం అని చెప్పాడు అంటే ఏంటిది నీకు పదివేల రకాలుగా కిక్ ఇవ్వడం తెలిస్తే భయం కాదు కానీ ఒకే కిక్ని పదివేల సార్లు ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం భయపడాలని చెప్పాడు అంటే ఎంత ఎక్కువగా నువ్వు ఎఫర్ట్స్ పెడతావో ఎంత ఎక్కువగా నువ్వు చేస్తావో అంత స్కిల్ఫుల్గా నువ్వు తయారవుతావు రిజల్ట్స్ అలా ఉంటాయి అందుకే గుర్తుపెట్టుకోండి ఒక ఫార్ములా చెప్తాను టాలెంట్ ఏదైతే ఉందో మీలో ఏదైతే ఒక కెపాసిటీ ఒక టాలెంట్ నాలో ఈ టాలెంట్ ఉందని నేను చెప్తాను ఏదైతే టాలెంట్ ఏదైతే నీలో ఉందో ఆ టాలెంట్కి ఎఫర్ట్స్ ఎప్పుడైతే జోడిస్తావో ప్రయత్నం అనేది జోడిస్తావో అప్పుడు ఈ టాలెంట్ అనేది స్కిల్గా మారుతుంది అంటే నీలో ఉన్న టాలెంట్ మీద ఎఫర్ట్స్ ఎప్పుడైతే ప్రయత్నాలు ఎప్పుడైతే బలంగా పెడతావో ఆ టాలెంట్ స్కిల్గా మారుతుంది ఎప్పుడైతే నీలో ఒక స్కిల్ తయారైపోతుందో ఆ స్కిల్స్ మీద ఇంకా ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెడతావో అప్పుడు అచీవ్మెంట్ అనేది వస్తుంది సాధించడం రిజల్ట్స్ అనేవి వస్తుంది నీ గుర్తింపు అనేది వస్తుంది నీలో ఎంత పెద్ద టాలెంట్ ఉన్నా కానీ ఎఫర్ట్స్ లేకపోతే స్కిల్ రాదు నీలో ఎంత మంచి స్కిల్ ఉన్నా కానీ ఎఫర్ట్స్ లేకపోతే అచీవ్మెంట్ రాదు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏముంది ఎఫర్ట్స్ ప్రయత్నం హార్డ్ వర్క్ అనేది ఉంది అంటే నీ లైఫ్లో చేయాల్సింది కష్టపడము చాలా మందిలో ఏముంటుందో తెలుసా కష్టపడడం అంటే వెనకాడుతుంటాం లెజీనెస్ కష్టపడితే ఏదో కోల్పోతామన్న ఆలోచన మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక బాబు తన స్కూల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు తను దారిలో తను ఏం చూస్తాడంటే ఒక చెట్టు మీద ఒక సీతాకొక చిలుక అప్పుడే తన గూడులో నుంచి బయటకు వస్తుంది పురుగు సీతా ఒక చిలుకలా మారి దాంట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది చాలా కష్టపడుతుంది అది బాబు అక్కడ నిలబడి చూస్తాడు చూస్తుంటే చాలా కష్టపడి చాలా ప్రయత్నం చేస్తూ చేస్తూ బయటకు ఇస్తుంది చాలా శ్రమిస్తుంది అన్న విషయం చూసి అతను ఏం చేస్తాడంటే ఆ గూడుని ఇలా విప్పేస్తాడు విప్పి ఆ సీతాకో చిలుకి సహాయం చేస్తాడు బయటకు వచ్చే విధంగా ఎప్పుడైతే అలా చేస్తాడో గమనిస్తుంటాడు కొంచెం సేపటిగా సీతావాచులుగా చనిపోతుంది బాధ అనిపిస్తుంది అరే ఎందుకు ఇలా జరిగింది అర్థం కాలేదు ఇంటికి వచ్చేసి అమ్మకు చెప్తాడు అమ్మ ఏం జరిగిందంటే ఇలా నేను వచ్చేదారు ఇలా జరిగింది నేను ఈ విధంగా సహాయం చేశానని చనిపోయింది అని చెప్పేసి అమ్మకు చెప్తే అమ్మ సమాధానం ఏం చెప్తుందో తెలుసా చూడరా బేటా చూడరా బాబు నువ్వేదైతే సీతావాచులకి నువ్వు సహాయం చేశాను అనుకుంటున్నావే యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ సీతాగా ఒక చిలుగా గూడులోంచి బయటికి రావడానికి ఏదైతే కష్టపడుతుందో ఏదైతే శ్రమ అనుభవిస్తుందో అది చేసే శ్రమలోనే తన శరీరానికి బలాన్ని పుంజుకుంటుంది తను పడే కష్టం ద్వారానే తనకు శక్తి వస్తుంది తన రెక్కలకి బలం వస్తుంది ఆ వచ్చిన బలంతోనే బయటకు వచ్చి ఎగురుకుంటూ బయటికి వెళ్తుంది నువ్వు అది కష్టపడే శ్రమించే అవకాశం అక్కడ లేకుండా నువ్వేం చేసావు దానికి సహాయం చేసావు గుడి ఇప్పేసావు అది బయటకు వచ్చేసింది దానిలో ఆ బలం రాలేదు ఆ శక్తిని పుంజుకోలేదు కాబట్టి ఎగిరే స్థితి లేక అక్కడే చనిపోవడం జరిగింది అంటే ఏమర్థమైంది ఇక్కడ నువ్వు గనక కష్టపడకపోతే దానికి తగ్గ మేధాశక్తి కానివ్వండి దానికి తగ్గ శారీరక శక్తి కానివ్వండి దానికి కావాలని మనోధైర్యం కానివ్వండి నువ్వు సాధించలేవు ఎప్పుడైతే నువ్వు స్ట్రగుల్స్ లో వెళ్తావు ఎప్పుడైతే నువ్వు కష్టపడుతూ వెళ్తావో ఎప్పుడైతే నువ్వు స్ట్రగులింగ్ లైఫ్లో ఉంటావో నీలో బలం అనేది వస్తుంది అర్థమవుతుందా అందుకే ఒక విషయం ఆలోచించండి మీరు చాలామంది స్టూడెంట్స్ ఉండొచ్చు కదా స్కూల్ గోయింగ్ స్టూడెంట్ స్టూడెంట్స్ ఉండొచ్చు కాలేజ్ గోయింగ్ ఉండొచ్చు లేకపోతే పేరెంట్స్ ఉంటే మీ ఇంట్లో పిల్లలు ఉండొచ్చు అవునా పిల్లలకి మెమరీ పవర్ గురించి ఆలోచిస్తుంటారు మెమరీ పెరగాలంటే ఎట్లా కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఎట్లా అవునా అంటే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండరు కొంతమంది వీక్గా సెంటిమెంట్గా ఉండరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎట్లా అన్న క్వశ్చన్ ఉంటుంది సరే నేను మీకు ఒక మంచి టిప్ ఇస్తాను సమాధానం చెప్పండి అసలు ఆలోచించండి మెంటలీ స్ట్రాంగ్గా మారాలంటే ఏం తినాలి చెప్పండి బాదం తినాలా అక్రోట్ తినాలా పిస్తా తినాలా బాదం అక్రోట్ పిస్తా బాదం తింటే మెంటలీ స్ట్రాంగ్ అవుతామా అక్రోట్ తింటే మెంటలీ స్ట్రాంగ్ అవుతామా లేక పిస్తా తింటే మెంటలీ స్ట్రాంగ్ అవుతామా అంటే మెంటల్లీ స్ట్రాంగ్గా మారాలంటే తినాల్సింది బాదం అక్రూట్ పిస్తా కాదు ఎదురు దెబ్బలు తిన్నవాడే మెంటలీ స్ట్రాంగ్గా తయారవుతాడు జీవితంలో స్ట్రగుల్స్ ఎవరైతే ఎదుర్కొంటాడో ఆ ఎదురు దెబ్బలు తింటాడే అతని మెంటల్లీ స్ట్రాంగ్గా తయారవుతాడు లైఫ్లో కూడా స్ట్రగుల్ అనేది ఉండాలి హార్డ్ వర్క్ అనేది ఉండాలి ఎక్కడైతే నువ్వు శ్రమిస్తావో అక్కడే నువ్వు రాడుదేలుతావు అవునా లేదా కాబట్టి మనం సక్సెస్ అవ్వాలంటే మనలో ఉండవలసిన గుణం ఏంటి హార్డ్ వర్క్ చేయాలి అవునా లేదా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాడో అతని అదృష్టాన్ని దేవుడు చాలా బాగా రాస్తాడు మై డే ఫ్రెండ్స్ ఇప్పుడు మరియు నాలుగు అద్భుతమైన టాపిక్స్ మాట్లాడుకున్నాం చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ టాపిక్స్ ఫస్ట్ ఎంత కమిటెడ్గా ఉన్నావు క్లియర్ విజన్ ఉందా లేదా నీ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉందా లేదా ఎఫర్ట్స్ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావా లేదా ఏదో అదృష్టం మీద నమ్మేసి వదిలేస్తున్నావా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అన్నది ఈ నాలుగు పాయింట్స్ ఐదో పాయింట్ డిస్కస్ చేసే ముందు మీకు ఒక అద్భుతమైన ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను అది మీ భవిష్యత్తు మీకు తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం అదేంటో తెలుసా ఈరోజు సండే కమింగ్ సండే నెక్స్ట్ సండే సెప్టెంబర్ పదమూడో తేదీన అద్భుతమైన ఒక షాప్ నేను డిజైన్ చేయడం జరిగింది బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్ బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫ్లో బ్రేకప్ అవ్వలేదు కదా సార్ నాకెందుకు అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు అసలు ఆ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి రిలేషన్స్ యొక్క అవసరం ఏంటి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి బ్రేకప్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేయాలి తల్లిదండ్రులతో బ్రేకప్ వైఫ్తో బ్రేకప్ లైఫ్లో ఏ రిలేషన్ అయినా ఎందుకు బ్రేకప్ అవుతుంది మ్యారేజ్ కన్నా ముందు అనేక రిలేషన్స్ బ్రేకప్ అవుతున్నాయి మ్యారేజ్ తర్వాత అనేక రిలేషన్స్ బ్రేకప్ అవుతున్నాయి అసలు రిలేషన్కి ఇంపార్టెన్స్ ఏంటి ఒక వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అద్భుతం సార్ ఎందుకంటే ఒక లైఫ్లో మీ లైఫ్లో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఎంత డబ్బు సంపాదించినా మీ రిలేషన్స్ బాగా లేకపోతే ఏమీ సాధించినట్లే కాబట్టి ఈ వర్క్షాప్ మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్ కాబట్టి నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ ఈ వర్క్షాప్ని మిస్ చేయబాకండి కమింగ్ సండే పదమూడో తేదీ సెప్టెంబర్లో ఉన్నటువంటి అప్ బిఫోర్ మ్యారేజ్ బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్షాప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి ఈ వర్క్ షాప్ మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి నేను డిజైన్ చేయడం జరిగింది మీకు అందుబాటులో ఇవ్వడం జరిగింది ఉద్దేశం ప్రజలందరికీ ఉపయోగపడాలి ప్రజలందరి జీవితంలో మార్పు ఉన్న ఆలోచనతో మీకు తెలుసు ఏవైతే వర్క్షాప్లో మేము ఛార్జ్ చేస్తామో దాంట్లో సెవెంటీ పర్సెంట్ నేను సైతం సమాజం కోసం మిషన్ కోసం ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా యూ కెన్ విన్ అనే వర్క్షాప్లో మనం మాట్లాడుకున్న టెన్ పాయింట్స్ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవలసినటువంటి పది ప్రశ్నల్లో ఐదో క్వశ్చన్ ఏంటిది ఐదో విషయం ఏంటంటే డూ యూ హ్యావ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నీలో నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ఉందా అంటే ఏంటిది గివ్ అప్ చేయటం అంటే వదిలేయటము ఇంకా చాలే నా వల్ల వదిలే అని చెప్పేసి వదిలివేయటాన్ని అప్ చేయటం అంటారు నెవర్ గివ్ అప్ అంటే ఎప్పుడు కూడా వదలకుండా ఉడుము పట్టినట్టుగా పట్టే పట్టు పట్టే విధంగా ముందుకు ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళడం నెవ్వరికివ్ ఆటిట్యూడ్ నేను ఆటిట్యూడ్ ఉందా ఎందుకంటే మన లైఫ్లో ఏది చేయాలనుకున్నా కానీ అనేక స్ట్రగుల్స్ వస్తాయి అనేక ఆటంకాలు వస్తాయి అనేక సార్లు ఆగిపోతాం అనేక రకాల ఒడిదొడుకులు వస్తాయి వచ్చినంత మాత్రమే మనం మనం ఆగిపోతామా ఆగిపోతామా వదిలేస్తామా లేదు వదిలివేయకూడదు ఆగిపోకూడదు మళ్ళీ ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళాలి ఇదే మనకు కావాల్సింది ఎందుకంటే నువ్వు లక్ష్యాన్ని చేరలేకపోతే మార్చుకోవాల్సింది లక్ష్యాన్ని కాదు లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకోవాలి ప్లానింగ్ మార్చుకోవాలి స్ట్రాటజీ మార్చుకోవాలి చేసే ప్రయత్నం మార్చుకోవాలి అంతే కానీ లక్ష్యాన్ని మార్చుకోకూడదు వదిలేయకూడదు అమ్మ నా వల్ల కాదులేని వదిలేయకూడదు ఎస్ నువ్వు స్టూడెంట్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఏం చేస్తున్నా కానీ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని వదలకుండా ముందుకెళ్లే తత్వం నీలో ఉండాలి ఎస్ ఒడిదొడుకులు వస్తాయి నువ్వు వ్యాపారం స్టార్ట్ చేస్తావు పార్ట్నర్ మోసం చేశాడేమో నువ్వు వ్యాపారం స్టార్ట్ చేసావు ఇంట్లో సమస్యలు వచ్చాయేమో వ్యాపారం స్టార్ట్ చేస్తావు ఆరోగ్య సమస్య వచ్చేసిందేమో లాస్ అయిపోయావేమో వదిలేస్తావా నో వదిలివేయటం అనే అటిచ్యూడ్ నిన్ను నువ్వు ఓడిపోయే విధంగా చేస్తుంది నెవర్ గివ్ అప్ ఎప్పుడు వదిలేయొద్దు ప్రయత్నం చేయాలి నేర్చుకుందాం ఎస్ ఇప్పుడు జరిగిన పొరపాటు ఇది ఇప్పుడు చేసిన తప్పిది ఇది చేపడం వల్ల ఓడిపోయాను ఇది చేపడం వల్ల ఫెయిల్ అయిపోయాను మళ్ళీ ఇలా ప్రయత్నం చేయాలని నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయ్యాం ఉదాహరణకి ఒక స్టూడెంట్ తన ఎడ్యుకేషన్లో ఫెయిల్ అడు ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాడు కొన్ని సబ్జెక్టులు బ్యాక్లాక్ ఉండిపోయాయి లేక ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నాడు లేక ఒక వ్యక్తి తన రిలేషన్స్ ఫెయిల్ అయిపోయాయి తన వైఫ్తోనో హస్బెండ్తోనో లేకపోతే నుండి అనుకున్నటువంటి రిలేషన్స్ ఎక్కడో బ్రేకప్ అయిపోయాయి లేకపోతే ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసి చాలా నష్టపోయాడు చాలా డబ్బులు మోసపోయాడు ఈ అన్ని విషయాల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారు ఒక తీవ్రమైనటువంటి విచారంలో తీవ్రమైన బాధలో తీవ్రమైన డిప్రెషన్లో బిజినెస్ని చదువుని చేసే పనిని వదిలేయటమే కాదు జీవితాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది సూసైడ్ చేసుకునే డిసిషన్ తీసుకున్నారు డిప్రెషన్లో నిజంగా మిషన్ నేను సైతం వచ్చేటువంటి కాల్స్ నేను మీకు చెప్పాను గతంలో అనేక మంది పీక్ లెవెల్ డిప్రెషన్లో ఉన్నారు ఏంటంటే నా వైఫ్తో నాకు మోసం జరిగింది నా హస్బెండ్తో నాకు మోసం జరిగింది నా వ్యాపారంలో నష్టపోయాను నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు నన్ను అర్థం చేసుకునేవాడు ఎవడూ లేడు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏదో ఫెయిల్యూర్ వల్ల సరైన ఓదార్పి లేక సరైన గైడెన్స్ ఇచ్చేవాడు లేక సరైన లైఫ్లో మెంటర్ లేకపోవటం వల్ల ఏమవుతుంది చనిపోవాలన్న నిర్ణయాలు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు మిషన్ నేను సైతం తరఫు ప్రతిరోజు దాదాపుగా మూడు నుంచి ఐదు మంది యొక్క ప్రాణాలు కాపాడగలుగుతున్నామన్న తృప్తి లభిస్తుంది ఎందుకని చనిపోయే ముందు కాల్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఓదార్చి సరైన మార్గం చెప్పి ధైర్యం చెప్పి ఆపే ప్రయత్నం చేస్తున్నాము అసలు ఏదైనా విషయంలో చూడండి నా లైఫ్లో చాలాసార్లు నేను ఓడిపోయాను అనేక విషయాలు మీ లైఫ్లో అనేక విషయాలు మీరు కూడా ఓడిపోతారు ఓడిపోవడం అంటే ఏంటి ఒడిదొడుకులు వస్తాయి పడిపోతాం మళ్ళీ లేచే అవకాశం ఉంది ఏదైనా ఒక విషయంలో ఓడిపోతే ఏం చేయాలి మీకు ఒక మంచి ఫార్ములా చెప్తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మర్చిపోవద్దు ఓకేనా ఏంటది ఏదైనా ఒక విషయంలో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారు అప్పుడు మీరేం చేయాలి తెలుసా ఓడిపోయింది నేను కాదు అన్న ఆలోచనలు ఉండాలి ఒకవేళ నేనే ఓడిపోయాను అనుకుంటే ఏముంటుందో తెలుసా నేను ఓడిపోయానంటే మరలా ప్రయత్నం చేయాలంటే ధైర్యం ఉండదు అరే నేను ఓడిపోయాను కదా అరే నా వల్ల కాలేదు కదా నేను ఇంటర్వ్యూలో మంచిగా ఫేస్ చేయలేదు కదా నేను ఎగ్జామ్ మంచిగా రాలేదు కదా నేను బిజినెస్ మంచిగా చేయలేదు కదా ఓడిపోయాను కదా మరలా చేసే ధైర్యం ఉండదు ధైర్యం తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది తగ్గిపోయిన కాన్ఫిడెన్స్తో మళ్ళీ ప్రయత్నం చేస్తే ఏమవుతుంది మరలా ఓడిపోతాం మరలా ఓడిపోయేసరికి ఇంకా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది మరలా ఓడిపోతాం ఇలా జీవితం మొత్తం ఓటమి ఓటముల పుట్టగా మారిపోతుంది కంప్లీట్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి నేను ఓడిపోయాను అన్న ఆలోచన తప్పు ఓడిపోయింది నేను కాదు ఏమనుకోవాలి నేను చేసిన ప్రయత్నం ఓడిపోయిందన్న ఆలోచనలో ఉండాలి ఎస్ ఎగ్జామ్లో నేను ఎలా అయితే చదివానో అలా చదవడం వల్ల అలా చేయడం వల్ల ఓడిపోయాను అంటే నా ప్రయత్నం ఓడిపోయింది ఇంటర్వ్యూలో నా ప్రయత్నం ఓడిపోయింది బిజినెస్లో నా ప్రయత్నం నా పని ఓడిపోయింది రిలేషన్స్లో నా వ్యవహారం ఓడిపోయింది అవునా ఇప్పుడు మారాల్సిందేంటిది పని తీరు మారాలి ప్రయత్నం చేస్తే తీరు మారాలి వ్యవహారం తీరు మారాలి అర్థమవుతుందా ఈ ఆలోచన ఉండాలి ఉదాహరణకి నా ప్రయత్నం ఓడిపోయింది ఓడిపోయింది నేను కాదు నేను చేసిన పని ఓడిపోయింది అన్నప్పుడు ఓకే ఇలా చేయకూడదా ఇలా చేయాలా ఏం తప్పు చేశాను అనేది ఆలోచిస్తాను నేర్చుకుంటాను నేర్చుకున్న దాని బేస్ మీద మళ్ళీ ప్రయత్నం చేస్తాను మరలా ఓడిపోతే ఇప్పుడు కూడా ఓడిపోయింది నేను కాదు ఎవరు నా ప్రయత్నం ఓడిపోయింది ఇంకేం తప్పు చేసిందో నేర్చుకుంటాను మరలా నేర్చుకుని ప్రయత్నిస్తాను మళ్ళీ గెలుస్తాను అంటే ఓడిపోయింది నేనుకోదు నేను చేసిన ప్రయత్నం అనుకుంటే మళ్ళీ నేర్చుకుని ప్రయత్నం చేస్తాను అది గెలిచినప్పుడు ఏమనుకోవాలి నేను గెలిచాననుకోవాలా కాదు నేను చేసిన ప్రయత్నం గెలిచింది అనుకోవాలి ఇలాంటి ప్రయత్నం మళ్ళీ చేయాలనుకోవాలి మీ లైఫ్లో అనేక విషయాల్లో మీరు గెలిచారు ఉదాహరణకి మీరు చాలామందికి నడవడం వచ్చు నాకు నడవడం వచ్చు మనం నడుస్తున్నాం పడకుండా నడుస్తున్నాం ఎలా నేర్చుకున్నాం గుర్తు చేసుకోండి చిన్న చిన్న పిల్లలు చూడండి ఎలా నిలబడతారు కూర్చోవడం రాదు పడిపోతుంటారు నెమ్మదిగా నిల్చుంటారు నిల్చుంటూ నిల్చుంటూ పడిపోతారు నడుస్తూ నడుస్తూ పడిపోతారు అవునా ఎన్నో ప్రయత్నాల మీదకి నిలబట్టము నడవడం పరిగెత్తడం వచ్చింది మనకి అంటే పడిపోతూ నేర్చుకుంటూ పడిపోతూ నేర్చుకుంటూ పడిపోతూ నేర్చుకుంటూ ఈరోజు వేగంగా పరిగెత్తే స్థాయికి వచ్చాం అక్కడ నుంచి నేర్చుకోవాలి మీకు సైకిల్ తొక్కడం వచ్చా నాకు సైకిల్ తొక్కడవచ్చు ఎలా నేర్చుకున్నాం పడ్డాం లేచాం అర్థం చేసుకున్నాం నేర్చుకున్నాం ఈరోజు నడుపుతున్నాం బండైనా కానీ కారైనా కానీ అనేక సార్లు మనం ఫెయిల్ అవుతూ లెర్న్ చేసుకుంటూ ముందుకు వచ్చాం లైఫ్ కూడా అంతే లైఫ్ కూడా అంతే అదే ఆటిట్యూడ్ ఉండాలి థామస్ అని మీకు తెలుసు ఎలక్ట్రిక్ బల్బ్ని కలుక్కోవడం కోసం ఒకసారి రెండు సార్లు పది సార్లు యాభై సార్లు వంద సార్లు తొమ్మిది వందల సార్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయిపోయాడు నేను ఓడిపోయాను అనుకోలేదు నేను చేసిన ప్రయత్నం ఓడిపోయింది అనుకున్నాడు మళ్ళా ప్రయత్నం చేశాడు ఎలక్ట్రిక్ బల్బ్ని కనుకొని మీకు నాకు అందించడం జరిగింది ఈరోజు థామస్ ఆల్వాయిడ్స్ని మనం ఏమంటున్నాం సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటున్నామా లేదా సైంటిస్ట్ అంటున్నామా లేదా అతని గురించి నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారా లేదా మనం చదువుకుంటున్నామా లేదా అతని గురించి అంటే తను కనుక ఎనిమిది వందల సార్లు ప్రయత్నం చేసో తొమ్మిది వందల సార్లు ప్రయత్నం చేసో తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నం చేసో ఆగిపోయి ఉన్నట్లయితే ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కునేవాడు కాదు ఈరోజు మనం మాట్లాడుకునేవాడం కాదు ఓడిపోయేవాడప్పుడు కానీ నా ప్రయత్నం ఓడిపోయింది అనుకున్నాడు ప్రయత్నం చేశాడు గెలిచాడు అందుకే ఫుట్బాల్ కోచ్ ఫుట్బాల్ గేమ్ మీకు తెలుసు కదా ఫుట్బాల్ గేమ్లో ఉన్నటువంటి ఒక కోచ్ చాలా ఫేమస్ డాన్ షూలా నుండి కోచ్ ఒక ఫార్ములా ఇచ్చేవాడు తన ఆట జట్టుకి ఏమోనిచ్చేవాడు మీరు కనుక ఆడినటువంటి ఆటలు అది స్టేట్ లెవెల్ అయినా నేషనల్ లెవెల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ అయినా చిన్న అయినా పెద్ద అయినా ఓడిపోయినా గెలిచినా కానీ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్ములా అని ఇచ్చాడు ఏంటది మీరు ఆటలో ఓడిపోయారా చిత్తు చిత్తుగా ఓడిపోయారా ఏడవాలనుకుంటున్నారా బాధపడాలనుకుంటున్నారా విచారించాలనుకుంటున్నారా ఎస్ బాధపడండి విచారించండి ఏడవండి అరవండి కానీ ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటలు ఎంత బాధపడతారో బాధపడండి మొత్తం బాధపడత తర్వాత వదిలేసండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇరవై ఐదో గంట నుంచి అంటే రేపటి నుంచి మీరేం చేయాలి వేరే ఆట కోసం ప్రయత్నం మొదలుపెట్టాలి అంటాడు అదే మీరు పెద్ద ఆటలు గెలిచారా గెలిస్తే సెలబ్రేషన్ చేసుకోండి గంట రెండు గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటలు సెలబ్రేషన్ చేసుకోండి సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఇరవై ఐదో గంట దాన్ని మర్చిపోయి మళ్ళీ వేరే ఆట మీద ఫోకస్ చేయండి ఓడిపోయిన దాన్ని ఎలాగే బాధపడుతూ ఉంటే జీవితం నాశనం అయిపోతుంది గెలిచిన దాన్ని కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటూ లాంగ్ ఉండిపోతే ఇంకో ఆట మీద ఫోకస్ చేయలేవు ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్లో గెలిచిన దాన్నైనా ఓడిపోయిన దాన్నైనా కానీ వదిలేయాలి అక్కడ ఉన్న విషయాన్ని నేర్చుకొని నేర్చుకున్న విషయాన్ని తీసుకుని ముందుకు వచ్చేయాలి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్ములా మన లైఫ్లో మనం చేయాల్సింది కూడా ఇదే అర్థమవుతుందా లైఫ్లో ఓడిపోకుండా గెలిచిన వాడు ఎవడూ లేడండి గుర్తుపెట్టుకోండి మీకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నుండి బాస్కెట్ బాల్ హీరో ఎవరతను మైకేల్ జార్డన్ మైకేల్ జార్డన్ గురించి ఓ మాట చెప్తాను మైకేల్ ఏమంటున్నాడు తెలుసా మైకేల్ తన గురించి తను అంటున్నాడు నేను ఆటల్లో తొమ్మిది వేలకు పైగా గోల్ షాట్స్ని మిస్ చేశాను అంటున్నాడు ఒకటి రెండు తొంభై తొమ్మిది వందలు కాదు తొమ్మిది వేలు గోల్స్ ఇలా వేస్తే ఖచ్చితంగా గోల్ అవ్వాల్సిందే అలాంటి గోల్ షాట్స్ నేను మిస్ అయ్యాను మూడు వందలకు పైగా ఆటలు ఓడిపోయాను అంటున్నాడు ఇరవై ఎనిమిది సార్లు గేమ్ విల్లింగ్ షాట్స్ని మిస్ చేశాను అంటున్నాడు అంటే ఆ శుక్ర షాట్తో గేమ్ విన్ అవుతాడు అలాంటిది ఒకటి రెండు కాదు ఇరవై సార్లు మిస్ చేస్తాడు మూడు వందల గేమ్స్ ఓడిపోయాడు ఇదంతా చెప్పి నేను నా జీవితంలో ఇంతగా ఓడిపోయాను కాబట్టి ఈరోజు ఇంత గొప్ప సెలబ్రిటీగా ఇంత గొప్ప ఆటగాడిగా ఎదిగానే ఉంటున్నాడు అంటే మీరెంతైతే ఓడిపోతూ నేర్చుకుంటూ ఉంటావో అంత గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు కాబట్టి ఓడిపోగానే గివ్ అప్ చేయడం వదిలిపేయడం ఓడిపోయాను అనుకోవడం జీవితాన్ని వదిలేకోవడం అన్నది ఆలోచన కానీ కాదు మనకు కావాల్సిన మైండ్ సెట్ ఏంటో తెలుసా నెవర్ అప్ అట్టిట్యూడ్ కావాలి వదిలివేయకూడదు పట్టు పట్టాలి అదే విధంగా ముందుకెళ్ళాలి ఇలాంటి ఆలోచన ఉండాలంటే మన లైఫ్లో ఎవరు ఉండాలి ఒక మెంటర్ అనేవాడు ఉండాలి లైఫ్లో నువ్వు కమిటెడ్గా ఉండాలి కమిట్మెంట్ లూజ్ అవుతున్నావు లేదు కమిటెడ్గా ఉండాలంటే నీకు ఒక మెంటర్ ఉండాలి నీకు ఒక గైడ్ ఉండాలి లైఫ్లో మంచి క్లియర్ విజన్ సెట్ చేసుకోవాలి దానికోసం కూడా నీకు ఒక మెంటర్ ఉంటే ఈజీగా క్లియర్ విజన్ సెట్ చేసుకోగలుగుతావు నీ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి దానికి ఒక మెంటర్ ఉండాలి నువ్వు నెవర్ గివ్ అటిట్యూడ్ ఇలా ఉండాలంటే నీకు ఒక మెంటర్ ఉండాలి లైఫ్లో ఒక మెంటర్ ఉండాలి ఏ వ్యక్తి యొక్క జీవితంలో మెంటర్ ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా డివియేట్ అవ్వకుండా ఖచ్చితంగా ముందుకెళ్తాడు లైఫ్లో ఎంత గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు ప్రతి ఒక్క జీవిత చరిత్రలు చదవండి ప్రతి ఒక్క జీవితానికి మెంటర్ ఉన్నాడు కానీ చాలామంది ఆలోచన ఎలా ఉంటుంది నాకెవడు చెప్పడానికి నాకేం తెలియదు నాకు అన్నీ తెలుసు కదా ఒకడు చెప్పినట్టుగా నేను వింటమేంటి ఒకడి దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి ఒకడు నాకు గైడ్గా ఉండడం ఏంటి అన్న ఆలోచన ఈ ఆలోచన ఉన్నవాడు ఒక చిన్న సర్కిల్ గీసుకొని ఒక గిరి గీసుకొని అక్కడే జీవితం మొత్తం తిరుగుతుంటాడు గొప్ప స్థాయికి వెళ్ళలేడు ఒక మెంటర్ అనేవాడు కావాలి నేను గతంలో ఉన్న వర్క్షాప్లో మెంటర్ గురించి చాలా అద్భుతంగా తెలియచేయడం జరిగింది టాప్ టెన్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్లో మెంటర్ అంటే ఏంటి ఎలాంటి మెంటర్ ఉండాలి ఎలాంటి మెంటరింగ్ చేయాలి అని చెప్పేసి ఈ మెంటర్ని ఎలా ఎన్నుకోవాలో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఓకేనా ఆ వర్క్షాప్ అటెండ్ అయిపోతే వృతశఫీ యాప్లో టాప్ టెన్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్షాప్ అవైలబుల్గా ఉంది మీరు వర్క్షాప్ అక్కడ అటెండ్ అవ్వచ్చు మరి ఎవరైతే నా దగ్గర వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నారో కొన్ని ప్రత్యేకమైన వర్క్షాప్స్ అటెండ్ అయిన వాళ్ళ కోసము ఆరు నెలల వరకు నేను మెంటర్గా వాడుకుంటున్నాను నేను ఒక గైడ్గా వాడుకుంటున్నాను దాని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే బయట వర్క్షాప్స్లో మీకు డీటెయిల్గా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు యూ క్యాన్ విన్ కానీ నువ్వు సక్సెస్ సాధించాలంటే నీకు నువ్వుగా పది ప్రశ్నలు వేసుకోవాలి నీలో పది క్వాలిటీస్ ఉండాలి దాంట్లో ఐదు క్వాలిటీస్ మనం మాట్లాడుకున్నాం మొదటిదేంటిది నువ్వు కమిటెడ్గా ఉన్నావా లేదా నీకు క్లియర్ విజన్ ఉందా లేదా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా లేదా నీ మైండ్ సెట్ ఎలా ఉంది నువ్వు పూర్తి ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా లేక అదృష్టం అదృష్టం అని వదిలేస్తున్నావా ఐదో విషయం ఏం మాట్లాడుకున్నాం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నీలో ఉందా లేదా ఏదైనా విషయంలో నువ్వు ఆగిపోతే పడిపోతే ఆగకుండా ముందుకెళ్లే విధంగా నీలో ఆ మనస్తత్వం ఉందా లేదా లేచి తిరిగి పరిగెత్తే రెండు మనస్తత్వం నీలో ఉందా లేదా ఈ ఐదు విషయాలు మనలో ఉండాలి ప్రతి ప్రసంగ సమాధానం ఎస్ నాలో ఉంది ఎస్ నేను కమిటెడ్గా ఉన్నాను ఎస్ నాలో నెవర్ గివ్ అప్ అటిట్యూడ్ ఉంది ఎస్ నాకు క్లియర్ విజన్ ఉంది ఎస్ నాకు పాజిటివ్ మైండ్ సెట్ ఉంది ఎస్ నేను ఎఫర్ట్స్ పెడతాను అన్న ఆలోచన రావాలి ఎస్ యూ కెన్ విన్ తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంటో తెలుసా డూ యూ వాల్యూ యువర్ రిలేషన్స్ నీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు రిలేషన్స్కి వాల్యూ ఇస్తున్నావా నీ తల్లిదండ్రులకు విలువిస్తున్నావా నీ తోబుట్టులకు విలువిస్తున్నావా నీ ఫ్రెండ్స్కి విలువిస్తున్నావా నీకు అసలు రిలేషన్షిప్ యొక్క వాల్యూ నీ దగ్గర ఎంత ఉంది నిజంగా చెప్పాలంటే నేను ఇది సంపాదించాలి అది సంపాదించాలని మనం పరిగెడుతూ 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 ఉంటాం నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉండాలి ఇంత పెద్ద ఇల్లు ఉండాలి ఇలాంటి కారు ఉండాలి ఇంత పెద్ద స్టేటస్ ఉండాలని మనం కలడు కంటూ ఉంటాం ఎస్ కలడు ఉండాలి పెద్ద పెద్దల కలడు కనాలి వాటిని సాధించాలి కూడా కానీ జీవితంలో నిజమైన ఆస్తి అంటే ఏంటో తెలుసా రిలేషన్స్ రిలేషన్స్ ఎందుకంటే నువ్వు గొప్ప విజయం సాధిస్తే నువ్వు సాధించిన విజయాన్ని నలుగురితో పంచుకుంటేనే నిజమైన ఆనందం నీకు వస్తుంది ఆ పంచుకోవడానికి నలుగురు కావాలి ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఓడిపోయి ఆగిపోతే ఏదైనా ఎదురు తప్ప తగుల్తే నిన్ను ఓదార్చే నలుగురు కావాలి అవునా లేదా ఆ నలుగురు నువ్వు సంపాదించుకోవాలి నీ కోసం నలుగురు నిలబడాలి అంటే నువ్వు ఆ నలుగురు కోసం నిలబడే విధంగా నీ జీవితం గడపగలగాలి కానీ ఈరోజు ఎలా ఉందంటే రిలేషన్స్ క్వాంటిటీలో చాలా ఉన్నారు క్వాంటిటీ ఓ వాట్సాప్లో ఐదు వందల ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్లో ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ రిలేషన్స్ ఓ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు కొన్ని క్వాలిటీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు క్వాలిటీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించాలి మార్నింగ్ పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ ఒక వెయ్యి మందికి చెప్తాం వాట్సాప్ ద్వారా అని మంచి పోస్ట్ పంపించడమో గొప్ప మెసేజ్ పెట్టడమో రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పి పడుకుంటాం కానీ ఒకసారి ఆలోచించండి మీరు నిజంగా కష్టాల్లో బాధల్లో ఉంటే ఆ వెయ్యి మంది ఐదు వేల మంది వచ్చి మీకోసం నిలబడతారా వాస్తవం ఆలోచించండి నిజంగా ఎవరైతే మీకోసం పొద్దునే లేవగానే టీ కాఫీ చేసి ఇస్తున్నారో మీ కష్టాల్లో నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పే విధంగా మీ లైఫ్ గడుపుతున్నారా అసలు ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే చాలా తెలివి గల వాళ్ళం కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా మన తెలివిని ఉపయోగించే పరిస్థితి ఉంటుంది ఈరోజు రిలేషన్స్ చాలా మిస్ అవుతున్నాయి రిలేషన్స్ చాలా బ్రేకప్ అవుతున్నాయి పెళ్ళైనటువంటి అనేక జంటలు విడాకుల కోసం అప్పలే నిజంగా చెప్పాలంటే పెళ్ళైనటువంటి జంటల్లో వంద మ్యారేజెస్ అయితే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఈరోజు జనరేషన్స్లో విడాకుల కోసం అప్లై చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మిగిలిన ఫార్టీ పర్సెంట్ కూడా ఏదో ఉండాలా ఊడిపోవాలంటే పరిస్థితి ఉంది ఎంత ఘోరమైన రిలేషన్స్ ఉన్నాయి అంటే అండర్స్టాండింగ్స్ లేవు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఈ రిలేషన్స్ లేకపోతే నువ్వు జీవితంలో ఎంత సంపాదించినా నెలకి కోటి రూపాయలు సంపాదించినా లాభం లేదు ప్రశాంతమైన నిద్ర నీకు ఉండదు రిలేషన్స్ ఇంపార్టెంట్ చాలా ఉంది రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది రిలేషన్స్ అది ఫ్రెండ్షిప్ విషయంలో అయినా కానీ ఇరుగు పురుగు వారి విషయంలో అయినా కానీ తల్లిదండ్రులతో కానివ్వండి భార్యతో కానివ్వండి భర్తతో కానివ్వండి మీ స్నేహితులతో కానివ్వండి తోబుట్టులతో అయినా కానివ్వండి రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సమాజంలో ప్రజలతో ఉన్న రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ చివరికి మనకు ఉపయోగపడేవి అవే సార్ చివరికి మనకు ఉపయోగపడే రిలేషన్స్ అవే ఉన్నాయి ఉదాహరణకి మీకు ఒక జరిగిన ఒక సంఘటన చెప్తాను అదేంటిదంటే లండన్లో ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లోకి ఒక బ్రిటిష్ మ్యాన్ వస్తాడు లోపలికి ఒక బ్రిటిష్ వ్యక్తి వస్తాడు వచ్చి అక్కడ కూర్చుంటే అంత రెస్టారెంట్ మొత్తం కూడా వైట్ స్కిన్ పీపుల్ కూర్చొని ఉన్నారు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు కానీ ఒక టేబుల్ మీద మాత్రము ఒక వ్యక్తి ఒక ఇండియన్ కూర్చున్నాడు కొంచెం బ్లాక్ స్కిన్ ఛాయ కలర్తో ఎక్కుతున్నాడు వచ్చినటువంటి బ్రిటిష్ మ్యాన్ అతన్ని చూడగానే ఒక రకమైన విరక్తి భావన హేయ భావన అతనికి వైట్ స్కిన్ పీపుల్ అంటే చాలా ఇష్టం వేరే కలర్ పీపుల్ అంటే ఇష్టం కాదు అంటే ఇండియన్ పీపుల్ అంటే అసలు ఇష్టపడేవాడు కాదు తను ఏమంటాడంటే ఏదైనా చేయాలి అతనికి బాధ కలిగించే విధంగా అతన్ని హట్టే విధంగా ఏదైనా చేయాలనుకుంటాడు వేటర్ని పిలుస్తాడు వేటర్ని పిలిచి ఏం చేస్తాడంటే ఈ హోటల్ ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో అందరి దగ్గర ఆర్డర్స్ తీసుకో అందరికి సంబంధించిన బిల్ నేను పే చేస్తాను కానీ ఆ వ్యక్తి ఉన్నాడే ఆ వ్యక్తి దగ్గర ఆర్డర్ తీసుకోవద్దు అతని బిల్ నేను పే చేయను వీళ్ళందరి దగ్గర ఏం కావాలంటే అది ఆర్డర్ తీసుకొని వాళ్ళకి సర్వీస్ ఇచ్చేసి ఆ డబ్బులు నేను పే చేస్తాను అని చెప్పేసి అయితే ఆ వేటర్ వచ్చేసి సరేం చేసుకుని అందరి దగ్గరికి వెళ్తాడు సార్ ఆ విధంగా అతను హీ అతను మీకు ఆర్డర్ తీసుకొని చెప్పాడు హీ టు పే ఫర్ యూ అని చెప్పేసి అందరి దగ్గర ఆర్డర్ తీసుకుని ఈ ఒక్క వ్యక్తిని స్కిప్ చేస్తాడు ఈ వ్యక్తి దగ్గర తీసుకోడు అందరికీ సప్లై ఇస్తుంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ టేబుల్ మీద కూర్చొని ఆ ఇండియన్ ఎవరైతే ఉన్నారో చూసి నవ్వుతూ ఉంటాడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు ఈ వేటర్ కూడా నవ్వుతూ ఉంటాడు ఇది చూస్తూ ఉన్నటువంటి ఈ బ్రిటిష్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో ఇతను వేటర్ని పిలిచేసి ఏంటి వాడు పిచ్చోడా ఏంటి అలా నవ్వుతున్నాడు అతను పిచ్చోడా ఏంటి అని చెప్పేసి అంటే లేదు సార్ అతని పిచ్చోడు కాదు యాక్చువల్గా అతని రెస్టారెంట్కి ఓనర్ మీరు ఏదైతే డబ్బులు అంతా పే చేస్తున్నారు వచ్చేవరకు పోయే లాభం మొత్తం అతనికి అని చెప్పి చెప్తాడు ఇది రిజర్వ్గా జరిగినటువంటి ఒక సంఘటన ఇది అంటే చాలా సందర్భాల్లో ఒక మనిషి రిలేషన్షిప్లో కొన్ని జడ్జిమెంట్స్లో ఎలాంటి తప్పులు చేస్తా గుడ్డివాడిగా మారిపోతాడు ఎవరికో నష్టం చేస్తున్నాను కానీ తనకు తానే నష్టం చేసుకుంటాడు ఈరోజు రిలేషన్స్ చూడండి రిలేషన్స్లో ఒక వ్యక్తి వేరే వ్యక్తి నష్టం చేయాలని చేసే ప్రతి ప్రయత్నం తనకు తానే నష్టం చేసుకుంటాడు ఈ విషయం తెలియదు ఈగోస్ వచ్చి అడ్డం వస్తున్నాయి జలస్ వచ్చే అడ్డం వచ్చేస్తుంది అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవునా లేదా ప్రతి దానికి టెంప్టేషన్ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఇవన్నీ ఎమోషన్స్ యాక్చువల్గా ఈ ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేయాలని వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు అందరితో తెగదంపులు చేసుకుంటూ వెళ్తే చివరికి మిగిలేదు ఎవరు చెప్పు చివరికి మిగిలేదు ఎవరు ఇతను నాకు నచ్చలేదు అతను నాకు నచ్చలేదు ఇతను ఆలోచనలు నాలాగా లేవు అని చెప్పేసి ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్తే చివరిలో ప్రపంచంలో నువ్వు ఒక్కడే మిగులుతావు చివరికి నీతో నువ్వు కూడా ఉండేది స్థితిలో ఉండవు ఒకసారి ఆలోచించు ఒంటరిగా నువ్వు ఒక చుక్క అయితే అదే ప్రజలతో కలిసిపోతే నువ్వు ఒక సాగరంగా మారిపోతావు ఒంటరిగా నువ్వు ఒక దారంలాగా ఉండిపోతావు అదే నువ్వు ప్రజలతో కలిసిపోతే ఒక దుప్పటిలాగా మారగలుగుతావు అదే నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు ఒక చిన్న కాగితంలా ఉండి పడిపో పడి ఉండిపోతావు అదే నువ్వు ప్రజలతో కలిసిపోతే అది నువ్వు పుస్తకంలా మారిపోయింది గ్రంథంలా మారే అవకాశం ఉంటుంది ఒంటరిగా నువ్వు ఉండిపోతే ఒక అక్షరంలా మాత్రమే మిగిలిపోతావు ఒక అక్షరంగా మిగిలిపోతావు అదే నువ్వు ప్రజలతో కలిసిపోతే ఒక సమాధానంగా నువ్వు మారే అవకాశం ఉంటుంది నువ్వు ఒంటరిగా ఉంటే ఒక చిన్న రాయి మాత్రమే అదే నువ్వు ప్రజలతో కలిసిపోయి ఉంటే ఒక భవనంగా ఒక ఉద్యానవనంగా నువ్వు మారిపోగలుగుతావు అవునా లేదా కాబట్టి నువ్వు ఒంటరిగా ఉంటే సాధించేది ఏమి లేదు లోపాలు లేని వాడితో స్నేహం చేస్తానంటే నీతో నువ్వు కూడా స్నేహం చేయలేవు కాబట్టి అసలు ఒక ఇంపార్టెన్స్ కావాలి ఎందుకంటే ఒక వ్యక్తి కి అనేక మంది ఇష్టపడేవాళ్ళు ఉన్నారు అనేకమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఈ వ్యక్తిని మంచివాడని చాలామంది అంటున్నారు అదే వ్యక్తిని చెడ్డవాడని చాలామంది అంటున్నారు ఇంతకీ ఒక వ్యక్తి అంటే ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఆలస్యమైనా పర్లేదు కానీ తొందరపడి మాత్రం అపార్థం చేసుకోకూడదు రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలంటే ఈ రిలేషన్స్ గురించి ఎన్ని కోణాలలో ఎంత ఎక్కువగా మాట్లాడగానే చాలా తక్కువే కాబట్టి ఈ రిలేషన్స్ గురించే ఒక వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను ప్రతి వ్యక్తికి అవసరమే తన స్టూడెంట్ అయినా కానీ తనకు అవసరమే తన అక్కతో చెల్లెతో తమ్ముడితో ఎలా ఉండాలి అమ్మ నాన్నతో ఎలా ఉండాలి స్నేహితులతో ఎలా ఉండాలి ఒక పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి కంప్లీట్ రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా రిలేషన్స్ని ఎలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి అనేక కోణాల్లో సవివరంగా అర్థమయ్యేటట్టుగా కళ్ళ కట్టినట్టుగా అర్థమయ్యే విధంగా జీవితాన్ని నేర్పేడి వర్క్షాప్ బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్ బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ నుండి వర్క్షాప్ సెప్టెంబర్ పదమూడో తేదీన డోంట్ మిస్ అస్సలు మిస్ చేయబాకండి ఇది మిస్ చేశారంటే జీవితంలో చాలా విలువైన సమాచారాన్ని మనం మిస్ చేస్తుంటే ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్లో రాబోతుంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే గొప్ప మార్పు అనేది మీ గురించి మీరే ఆశ్చర్యపోయే విధంగా మార్పు రాబోతుంది ఆ వర్క్ షాప్ ద్వారా డోంట్ మిస్ దట్ వర్క్ షాప్ వెంటనే దానికి సంబంధించినటువంటి మిస్ సీట్ని రిజర్వ్ చేసుకోండి ఓకేనా ఒక మనిషి తనకు ఉన్నటువంటి సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్కి తగ్గట్టుగా ప్రభావం తన మీద ఉండి చివరికి ఆ వ్యక్తి చాలా ఎలా మారిపోతాడంటే తను తానే అసహించుకునే స్థితిలో కూడా మారిపోయినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి అసలు లైఫ్ ఎలా ఉండాలి ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి చూడండి ఈరోజు టెక్నాలజీ ఎంత అద్భుతంగా మారిపోయింది ఎంత ఎక్కువ మారిపోయిందంటే హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది ఐ ప్రాబ్లమ్స్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది నీ ప్రాబ్లమ్స్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది లివర్ ఖరాబ్ అయిపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంది భయపడాల్సిన అవసరం లేదు కానీ క్యారెక్టర్ చెడిపోతే ట్రాన్స్ప్లాంటేషన్ లేదు ఒకసారి గుర్తుపెట్టుకోండి నా క్యారెక్టర్ ఖరాబ్ అయిపోయింది అంటే వేరే వాళ్ళ మంచి క్యారెక్టర్ తీసుకుని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తానంటే కరవదు గుండె ఖరాబైతే పెట్టుకోవచ్చు కిడ్నీ ఖరాబైతే పెట్టుకోవచ్చు క్యారెక్టర్ని కాపాడుకోవాలి అవునా ఇవన్నీ ఎట్లా వస్తాయి నువ్వు ఉన్న సర్కిల్ని బట్టి నువ్వు ఉన్నటువంటి రిలేషన్స్ని బట్టి నీ చుట్టుపక్కల ఎవరినైతే నువ్వు మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళని బట్టి ఎవరిని కట్ చేయాలి ఎవరిని యాడ్ చేసుకోవాలి ఇదంతా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్కి సంబంధించి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ యూ కెన్ విన్ నువ్వు సాధించగలుగుతావు కానీ కొన్ని పాయింట్స్ నీ లైఫ్లో ఉండాల్సిన అవసరం ఉంది ఈ పాయింట్స్ మనం డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం పది పాయింట్స్ దాంట్లో సిక్స్త్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం వాల్యూ యువర్ రిలేషన్స్ సెవెంత్ పాయింట్ ఏంటంటే డూ యూ వాల్యూ యువర్ టైం నీ సమయానికి నువ్వు విలువ ఇస్తున్నావా నీకేదైతే సమయం ఉందో నీకేదైతే జీవితం ఉందో నీకేదైతే బాల్యం ఉందో నీకేదైతే యవ్వనం ఉందో నీకేదైతే మిడిల్ ఏజ్ ఉందో నీకేదైతే సీనియర్ సిటిజన్ లాగా ఏజ్ ఏదైతే ఉందో నీకున్న ఆ పర్టికులర్ డేకి నువ్వు వాల్యూ ఇస్తున్నావా లేదా ఒక్కసారి గుర్తుపెట్టుకో జీవితంలో అన్నిటికన్నా విలువైనది సమయం విలువైనది సమయం ఈ టైంకి ఎంత విలువిస్తున్నా ఒకసారి ఆలోచించండి మీకు చిన్నప్పటి నుంచి కూడా సమయాన్ని వృధా చేయొద్దు టైంకి వాల్యూ ఇవ్వండి టైంకి వాల్యూ ఇవ్వండి చాలామంది చెప్పుంటారు డోంట్ కిల్ ద టైం అని చెప్పేసి చాలామంది చెప్పు ఉంటారు టైం గురించి ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తి అయితే సమయానికి వాల్యూ ఇస్తాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంటాడు ఏ వ్యక్తి అయితే సమయాన్ని చంపుకుంటూ వెళ్తాడో కిల్ చేసుకుంటూ వెళ్తాడో సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్తాడో ఆ వ్యక్తి జీవితంలో సాధించడానికి ఏమీ ఉండదు అవునా లేదా కాబట్టి సమయం గురించి నాకన్నా ఎక్కువగా మీకే తెలుసు సరే మీకు ఒక శుభార్త చెప్పబోతున్నాను అదేంటి ఒకసారి వినండి మీలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సార్ సేవింగ్ అకౌంట్ కాదు కరెంట్ అకౌంట్ ఎంతమందికి ఉంది కరెంట్ అకౌంట్ కనుక మీకు లేకపోతే మీరు పని చేయండి రేపు వర్కింగ్ డే మండే రేపు ఏదో సమయంలో కొంచెం టైం తీసి బ్యాంక్ వెళ్ళి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి ఎందుకు అంటారా ఒక గొప్ప శుభవార్త ఉంది అదేంటంటే మీ అందరికి కూడాను మిషన్ నేను సైతం సమాజం కోసం తరపు నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఫస్ట్ మండే రోజున మీ అందరి అకౌంట్లలో ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయబడతాయి ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవుతున్నారో ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మీ అకౌంట్లో డిజి డిపాజిట్ చేయబడతాయి హ్యాపీనో ఆశ్చర్యపోతున్నారా నిజమేనా అనిపిస్తుందా నిజమేనా అనిపిస్తుందా ఎస్ అయితే కానీ ఒక కండిషన్ ఉంది అక్కడ ఏంటి ఆ కండిషన్ మీ అకౌంట్లో ఎప్పుడైతే మనీ డిపాజిట్ అవుతాయో మీకు కేవలం ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఇవ్వబడుతుంది ఇరవై నాలుగు గంటల సమయంలో ఆ ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఖర్చు పెట్టుకోకుండా వదిలేస్తే వెంటనే ఆ డబ్బులు రిటర్న్ మీ అకౌంట్లోంచి వెళ్ళిపోతాయి ఇది కండిషన్ ఖర్చు పెట్టగలుగుతారా ఏ సార్ ఒక్క రోజులో మీరు అనుకుంటారేమో సార్ మా గురించి మీకు తెలియదు మేము ఎనభై ఆరు వేల ఎనభై ఆరు లక్షలైనా ఖర్చు పెట్టగలుగుతాము అనుకుంటున్నారేమో సరే ఒకవేళ ఆలోచించండి మీలో నుంచి ఎవరైనా ఎనభై ఆరు వేల నాలుగు వందలు ఎనభై వేలు మాత్రమే ఖర్చు చేసి ఆరు వేల నాలుగు వందలు వదిలేశాడు అనుకోండి అలాంటి వ్యక్తిని మీరేమంటారు అరే తెలివిగలవాడు కాదు తెలివి తక్కువ వాడు డబ్బులు వృధాగా వేస్ట్ చేసేసుకున్నాడు డబ్బులు అయిపోయాయి అంటాడా లేదా ఎవరైనా ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకొని మిగిలినటువంటి ముప్పై ఆరు వేల నాలుగు వందలు వదిలేశాడు ఏమంటారు అరే రే తెలివి కాదు వీడు తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు మూర్ఖుళ్లా ఉన్నాడు అంటారేమో మీరు ఎస్ఆర్ రోమ్ అవునా లేదా ఇప్పుడు ఆలోచించండి ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ మన జీవితంలో ప్రతిరోజు మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్తన దేవుడు ప్రతిరోజు కూడా ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లని మన లైఫ్లో డిపాజిట్ చేస్తున్నాడు వాడుకోండి ఇరవై నాలుగు గంటలకు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఉన్నాయి వాడుకోండి మీవే వాడుకోపోతే వృధా అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి అని దేవుడు పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఇస్తున్నాడు కదా వాడుకుంటున్నామా వాడుకున్నవాడే తెలివి గెలవాడు కదా వారుకోకుండా వృధా చేసినవాడు మూర్ఖుడు తెలివి తక్కువ వాడు అనుకున్నాం కదా మరి మనం మూర్ఖులమా మనం తెలివి గెలవాళ్ళమా అరే సార్ మీరు ఇప్పుడు డబ్బుల గురించి చెప్పారు కదా ఇప్పుడు సమయం అంటున్నారేంటి అని మూడు ఖరాబ్ అయిందా అంటే ఒకసారి ఆలోచించండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ దగ్గర దేనికి ఎక్కువ విలువ ఉంది డబ్బు అనేసరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది సమయం అనేసరికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంది అరే సమయం గురించా అంటున్నారు డబ్బు వస్తే చాలా హ్యాపీ అదే టైమా అంటే ఆలోచించాలి టైంకి ఎక్కువ విలువ ఇస్తున్నామా డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తున్నామా సమయానికి విలువ ఇచ్చిన వాడే ముందుకెళ్తాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎస్ఆర్ నో వాల్యూ యువర్ టైం డోంట్ కిల్ యువర్ టైం ప్రతిరోజుని డివైడ్ చేసుకోండి మార్నింగ్ ఎప్పుడు లేవాలి ఏం చేయాలి మధ్యాహ్నం ఏం చేయాలి ఈవినింగ్ చేయాలి ఎప్పుడు పడుకోవాలి పడుకునే ముందు ఏం ప్లానింగ్ చేసుకోవాలి డే టు ఈవినింగ్ మొత్తం కూడాను ప్లానింగ్ చేసుకుంటూ ఉండండి మీరు ఎప్పుడైతే ఈ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తారో ప్రొడక్టివిటీ అనేది ముందుకు వస్తుంది యూ క్యాన్ విన్ ఎస్ఆర్ నో కాబట్టి సెవెంత్ పాయింట్ మనం మాట్లాడుకున్నాము వాల్యూ యువర్ టైం గురించి తర్వాత ఎయిత్ పాయింట్ ఏంటి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటో తెలుసా ఆర్ విల్లింగ్ టు కీప్ లెర్నింగ్ నిజంగా మీరు ఎప్పుడు కూడా నేర్చుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారా నేర్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నారా లెర్నింగ్ అటిట్యూడ్ మీలో ఉందా ఎస్ఆర్ నో ఆలోచించండి ఎస్ మీరు ఈ వర్క్ షాప్ అటెండ్ అవుతున్నారంటే మీరు ఈ వర్క్షాప్ కోసం గంట గంటన్నర రెండు గంటల సమయాన్ని తీశారు అంటే మీలో లెర్నింగ్ అచిచ్యూడ్ ఉంది అని లెర్నింగ్ అచిచ్యూడ్ అనేది ఎప్పుడూ మనలో ఉండాలి ఏ వ్యక్తి అయితే లెర్నింగ్ చేసుకుంటూ వెళ్తాడో ఆ వ్యక్తి అభివృద్ధి అవుతూ వెళ్తాడు చాలామంది ఎర్నింగ్ ఎర్నింగ్ అంటాడు ఎర్నింగ్ ఎక్కడుంది లెర్నింగ్లోనే ఎర్నింగ్ ఉంది లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ లేదు సంపాదించాలంటే నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి చాలా మందిలో ఉన్న ఆలోచన ఏంటంటే నాకు ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది వ్యాపారంలో నాకు చదువుల్లో దాంట్లో దీంట్లో ఇంకా నేనే నేర్చుకోవాలి నాకు వర్క్ షాపుల్లో ఏం నేర్పుతారు నాకు జీవితంలో ఏం పాఠాలు నేర్పుతారండి నేను జీవితం మొత్తం చూశాను నాకు తెలియదు ఏముంది అన్న ఆలోచనలో ఉంటారు ఇది నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అనే వాళ్ళకి నేను ప్రశ్న అడుగుతాను నీకు ఇంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇంత ఎక్కువ ఎక్స్పీరియన్స్తో నువ్వు చివరికి సాధించింది అంటే చెప్పు ఇప్పుడు నువ్వు లైఫ్లో ఏదైతే ఉందో అదే కదా నువ్వు సాధించింది అవునా లేదా ఎక్స్పీరియన్స్లో ఉన్నవాడు బాయిలో కప్పలాగా ఎక్స్పీరియన్స్లోనే తిరుగుతూ ఉంటాడు ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి రావాలి బావిలో నుంచి బయటికి రావాలి ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి రావాలంటే లెర్నింగ్ చేసుకుంటూ వెళ్తే అనుభవం పెరుగుతూ ఉంటుంది మన అనుభవం కన్నా బయటికి వస్తాము లెర్నింగ్ చేసేవాడు ఇంకా గ్రోత్లోకి వెళ్తాడు ఒకసారి ఆలోచించండి ఈ లెర్నింగ్ అనేది ఎలాంటిదంటే సెల్ఫ్ మేడ్ మిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ మేడ్ మిలియనియర్స్ అంటే వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు నాన్న సంపాదించిన ఆస్తులు కాకుండా వీరే ప్రయాణం మొదలుపెట్టి అతి తక్కువ సంవత్సరంలో రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లోనే మిలియన్స్ డాలర్ సంపాదించినటువంటి సెల్ఫ్ మేడ్ వారంతటిగా వారు సంపాదించుకున్నటువంటి మిలియనర్స్ ఉన్నారే వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం స్టడీ చేస్తే ఉన్నటువంటి క్వాలిటీ ఎందు తెలుసు అందరిలో ఉంది లెర్నింగ్ అనే క్వాలిటీ ఉంది ఎప్పటికప్పుడు కూడా నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ నేర్చుకుంటూనే ఉంటారు నేర్చుకునేవాడు ముందుకే వెళ్తాడు నేర్చుకోవడం ఆపేసిన వాడు జీవితంలో కూడా ఎదగడం ఆగిపోతాడు కాబట్టి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి నేర్చుకోవాలి అప్డేట్ అవ్వాలి నేర్చుకోవాలి అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వట్లేదంటే అవుట్డేటెడ్ అయిపోతున్నాం అని అర్థము మీకు కొడాక్ తెలుసా కొడాక్ అని పేరు విన్నారా ఫోటో కెమెరా కొడాక్ అనేటి ఫోటో కెమెరా ఉండేది ఈ ఫోటో కొడాక్ కెమెరా నిజంగా చెప్పాలంటే మీకు ఉంటుంది లేకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి కొడాక్ కెమెరా తెలుసా అని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇళ్లలో కొడాక్ కెమెరా ఉండేది టౌన్లలో చూసుకున్నా సిటీలో చూసుకున్నా కానీ కొడాక్ కెమెరా అంటే కెమెరాలోనే రారాజు రాజు కొడాక్ అనేది కానీ ఈరోజు ఎక్కడ ఉంది లేదు ఎందుకు లేదు కొడాక్ అనేది రీల్ కెమెరాస్ మీద డిపెండ్ అయి ఉంది దాంట్లో రీల్ ఉండేది ఫోటోలు తీసేవాళ్ళు ఎప్పుడైతే డిజిటల్ మార్కెట్ వచ్చిందో తను తను అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఏమైపోయింది మార్కెట్లో లేకుండా పోయింది నువ్వు పెద్ద రాజువే కావచ్చు కింగే కావచ్చు అప్డేట్ చేసుకోకపోతే నీకు అడ్రస్ లేకుండా పోతావు అన్నది ఒక ఎగ్జాంపుల్ కొడాక్ కెమెరా మనకి చెప్తుంది అదేవిధంగా నోకియా నోకియా ఒకప్పుడు ఫోన్ అంటేనే నోకియా ఫోన్ అంటే రారాజు నోకియా అంటేనే నెంబర్ వన్ కానీ అది ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో ఆండ్రాయిడ్ వచ్చిందో నోకియా తను తను అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది నువ్వు ఎంత పెద్ద బలమైన స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఎంత పెద్ద గొప్ప స్థాయిలో తెలివి గలవాడమైనా కానీ లెర్నింగ్ లేకపోతే అప్డేట్ ఉండదో అప్డేట్ లేకపోతే నువ్వు అవుట్డేటెడ్ అయిపోతావు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నోకియా ఉంది ఈ రోజు అవుట్డేటెడ్గా అయిపోయింది బ్లాక్బెర్రీ ఉంది ఈరోజు అవుట్డేటెడ్ అయిపోయింది యాహో ఉంది అవుట్డేటెడ్ అయిపోయింది గూగుల్ వచ్చేసింది సోనీ ఎరిక్సన్ అవుట్డేటెడ్ అయిపోయింది ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నవాడు మార్కెట్లో నిలబడతాడు ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది అప్డేట్ చేసుకుంటూ మార్కెట్లో నిలబడ్డాడు శాంసంగ్ ఉంది అప్డేట్ చేసుకుంటూ మార్కెట్లో నిలబడ్డాడు అప్డేట్ లేని వాళ్ళందరూ మార్కెట్ నుంచి వెళ్ళిపోయాడు నువ్వు కూడా ఉంది లెర్నింగ్ అనేది చాలా అవసరం అప్డేట్ అనేది చాలా అవసరం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం క్లియర్గా చెప్పండి మీకు మీరు ఆన్సర్ చేసుకోవాలి అరే నేను సమాధానం చెప్తే బ్రదర్షిప్ వింటారా ఎస్ మీకు మీరు సమాధానం చెప్పుకోండి చూడండి లైఫ్లో ఆశ అనేది ఉండాలా వద్దా ఎస్ ఉండాలి ఆశ అనేది ఉండాలి లైఫ్లో అత్యాశ ఉండాలా ఆశ ఉండాలా అత్యాశ ఉండాలా ఒకవేళ అత్యాశ ఉండకూడదని మీరు అనుకుంటుంటే తప్పు జీవితంలో అత్యాశ అనేది ఉండాలి ఆశ ఉండాలి అత్యాశ ఉండాలి ఏంటో తెలుసా దురాశ ఉండకూడదు చెడ్డాశ ఉండకూడదు అత్యాశ ఏంటి డ్రీమ్ బిగ్ థింక్ బిగ్ గోల్ హై అంటే పెద్దగా కలవకనండి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని పెద్దగా ప్రయత్నించండి అత్యాశ అనేది ఉండాలి నేను మిమ్మల్ని అడుగుతున్నాను జీవితంలో ఎంత పెద్ద కలవకంటారో కనండి ఎస్ డబ్బు సంపాదించండి ఉన్నతమైన డబ్బు సంపాదించండి మీకు మీ కుటుంబానికి మీ సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు నిలబడాలి అవునా లేదా కింది చెయ్యి కన్నా పై చేయి మేలైనది అవునా లేదా మన చేయి పై చేయిగా ఉండాలి మనం ఇచ్చే చేయిగా ఉండాలి అంటే మనం ఆ స్థాయిలో ఉండగలగాలి కాబట్టి అలాంటి లక్ష్యాన్ని పెట్టుకోండి అలాంటి ఉన్నత స్థాయికి వెళ్ళగలగాలి అయితే ఒక వ్యక్తి అసలు డబ్బు ఎలా సంపాదించాలి డబ్బు సంపాదించే మార్గం ఎలా ఉంది ఎన్ని విధాలుగా డబ్బు సంపాదించవచ్చు ఒక వ్యక్తి తన స్కిల్స్ని ఎలా వాడాలి తన డబ్బును ఎలా వాడాలి సంపాదించిన డబ్బుని ఎలా సేవింగ్ చేసుకోవాలి సేవింగ్ చేసిన డబ్బుని ఇంకా మల్టిప్లై ఎలా చేయాలి మనీ లీకేజ్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేక సబ్జెక్ట్స్ మనీ మేనేజ్మెంట్ గురించి ఉన్నాయి ఇవన్నీ కూడా డిజైన్ చేసి మీకు అందరికీ ఒక వర్క్షాప్ అందిస్తున్నాను మీకు తెలుసా విషయం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఆదివారం హౌ టు ఎర్న్ మనీ హౌ టు మేనేజ్ మనీ డబ్బును ఎలా సంపాదించాలి డబ్బును ఎలా మేనేజ్ చేయాలి దాని గురించి అద్భుతమైన వర్క్ షాప్ నిజంగా చెప్పాలంటే డబ్బు సంపాదించే అనేక మార్గాలను మనం తెలియకుండానే వదిలేసుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా నా కలెంటో తెలుసా నా కలెంటి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకెళ్ళాలి అభివృద్ధి చెందాలి అంటే భారతీయుల యొక్క ఆర్థిక స్థితి మంచిగా ఉండాలి అభివృద్ధి ఎక్కడి నుంచి మొదలవ్వాలి నేను ఇష్టపడే నేను పుట్టి పెరిగినటువంటి నా తెలుగు జాతి నుంచి దేశం యొక్క అభివృద్ధి మొదలవ్వాలన్నది కాబట్టి నా తెలుగు ప్రజల కోసం నేను అందిస్తుండే అద్భుతమైన వర్క్షాప్ ఏంటో తెలుసా హౌ టు ఎర్న్ మనీ అండి వర్క్షాప్ ఇరవై ఏడో తేదీన సెప్టెంబర్ నెల దీని ఫీజ్ కేవలం ఐదు వేల రూపాయలు పెట్టి ఆ ఐదు వేలు కూడా కాదు అని చెప్పి ఈ కరోనా సిచ్యువేషన్స్లో అందరికీ అందుబాటులో ఉండాలి కేవలం రెండు వేల ఐదు వందలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను అదేంటి సార్ రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకునేది మాత్రమే అంటున్నారేంటి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారేంటి అనుకుంటున్నారా దాంట్లో మాట్లాడబోయే కంటెంట్ దాంట్లో ఇవ్వబోయే కంటెంట్ నిజంగా అలాంటి కంటెంట్ మీరు అటెండ్ అవ్వాలి అంటే అలాంటి వర్క్షాప్ అలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలనుకుంటే రెండు లక్షల రూపాయలు పెట్టినా కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు అలాంటి విషయం మీకు ఎక్కడ దొరకదు అలాంటి కంటెంట్ దొరకదు ఎస్ మీ ఈ వర్క్ షాప్ ఎవరు అటెండ్ అవుతారో తెలుసా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అటెండ్ అవుతారు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్నవాడు అటెండ్ అవుతాడు లైఫ్లో డ్రీమ్ బిగ్ చేసేవాడు అటెండ్ అవుతాడు ఎఫర్ట్స్ పెట్టాలనుకునేవాడు అటెండ్ అవుతాడు లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునేవాడు అటెండ్ అవుతాడు శాక్రిఫైస్ చేసేవాడు అటెండ్ అవుతాడు ఇన్వెస్ట్ చేసేవాడు అటెండ్ అవుతాడు అవునా లేదా ఇలాంటి మైండ్ సెట్ మీలో ఉంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను కాబట్టి నేను మీ అందరిని ఆహ్వానిస్తున్నాడు రండి ఇంకెంతకాలం జీవితం ఈ విధంగా జీవితంలో మార్పు తెచ్చుకుందాం జీవితంలో అద్భుతమైన మార్పు తెచ్చుకుందాం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన హౌ టు ఎర్న్ మనీ హౌ టు మేనేజ్ మనీ అనే అద్భుతమైన వర్క్షాప్ మరెవరి కోసం కాదు మీకోసం నేను ఆర్గనైజ్ చేస్తున్నాను మీ లైఫ్లో అద్భుతం ఇంటి చేంజ్ అనేది వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఆలోచనలు మారిపోతాయి ఆ రోజు నుంచి మీ ఆదాయం మారుతుంది ఎలా సంపాదించాలో ఎలా నష్టాలు లేకుండా ముందుకెళ్లాలో తెలుస్తుంది ఓకేనా మరి ఎప్పుడు రావాలి మనలో మార్పు ఎప్పుడు ఈ డిషన్ తీసుకోవాలి అంటే చూడండి యాక్చువల్గా ఇవన్నీ పనులు మనం ఎప్పుడు చేయాల్సింది వీటన్నిటికీ సుముహూర్తం మంచి ముహూర్తం ఎప్పుడో తెలుసా యాక్చువల్గా నిన్ననే నిన్న చేయలేదు కదా కనీసం ఓకే ఓకే ముహూర్తం ఈరోజు ఇప్పుడు కూడా చేయలేదనుకోండి రేపు వచ్చేది దుర్ముహూర్తం ఎప్పుడు కూడా టుమారో టుమారో రేపు తర్వాత అనేది దుర్ముహూర్తం ఇప్పుడు అనేది ఓకే ఓకే యాక్చువల్గా ద బెస్ట్ ముహూర్తం ఎప్పుడు నిన్ననే చేయలేదు కదా బెస్ట్ ముహూర్తాన్ని వదిలేసుకున్నాం కనీసం ఒకే ఒకే ముహూర్తాన్ని చేసుకుందాం ఎందుకంటే వన్ వర్డ్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ నీ లైఫ్లో అద్భుతమైన మార్పు తీసుకురాగలిగింది ఏంటో తెలుసా నౌ ఇప్పుడు ఇప్పుడే అన్న నిర్ణయం తీసుకోగలగాలి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడే మనిషి అనేది వాడు ముందుకు వస్తాడు పోస్ట్ పోన్ చేసేవాడు ముందుకు రాలేడు ఓకేనా ఆ తర్వాత ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ ఉన్నాయో టెన్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఎయిట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ఎయిత్ పాయింట్ ఏంటి లర్నింగ్ కోసం విల్లింగ్గా ఉన్నామా లేదా అప్డేట్ అవడం కోసం మనం విల్లింగ్గా ఉన్నామా లేదా నేర్చుకోవడం కోసం ఎప్పుడు సుముఖత చూపుతున్నామా లేదా నేర్చుకునే ధోరణి మనలో ఉందా లేదా అన్నది ఎయిత్ పాయింట్ ఎస్ అన్న సమాధానం మనలోంచి రావాలి నైన్త్ క్వశ్చన్ ఏంటి నైన్త్ ఫండమెంటల్ క్వశ్చన్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది ఆర్ యూ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టడం అంటే ఏంటి ఎస్ స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు ఫీజులు కట్టి చదువుకున్నామండి కాలేజ్ చదువుల్లో కూడా ఫీజులు కట్టి చదువుకున్నామండి ఇప్పుడు నా మీద నేను పెట్టుబడి పెట్టడం అంటే ఏంటి నేను తినడానికి నేను తొడడానికి పెట్టుబడి పెడుతున్నానండి నా ఎంటర్టైన్మెంట్కి నేను ఖర్చు పెడుతున్నాను అంటే కాదు రోజు రోజుకి నీలో ఉన్న గ్రోత్ నిన్ను అప్డేట్ చేసుకోవడం కోసం నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా లేదా ఇంటలెక్చువల్ పీపుల్ ఎప్పుడు కూడా తన మీద తను పెట్టుబడి పెడుతూ ఉంటాడు సమయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు డబ్బును కూడా తన మీద తను ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే తనలో గ్రోత్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా జీవితాంతం మనం స్టూడెంట్గానే ఉండాలి జీవితాంతం మనం లెర్నింగ్తోనే ఉండాలి జీవితాంతం కూడా మనం నేర్చుకునే ధోరణితోనే ఉండాలి ఈ ఆలోచన నీలో ఉందా లేదా నేర్చుకునే మైండ్ సెట్ అనేది మనలో లైఫ్లో అనేది ఉండాలి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి మన మీద ఖర్చు పెట్టుకునే ధోరణి మనలో ఉండాలి సరే ఈరోజు ఎంతమంది అయితే మీలో లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఈరోజు వర్క్షాప్ అటెండ్ అన్నారు కదా మీ అందరి కోసం ఒక గొప్ప అనౌన్స్మెంట్ నేను చేస్తాను గుడ్ న్యూస్ గొప్ప ఆఫర్ నేను మీకు చెప్తున్నాను అదేంటో తెలుసా ఈరోజు అటెండ్ అవుతున్నటువంటి మీకు ఈ రోజు వర్క్షాప్ అటెండ్ అవుతున్నది మీరు ఎవరైతే ఇప్పుడు నా మాట వింటున్నారో మీకోసం స్పెషల్ ఆఫర్ ఏంటో తెలుసా మరెవరికి కాదు మీకు మాత్రమే అదేంటో తెలుసా స్పెషల్ ఆఫర్ ఏంటో తెలుసా రెండు వర్క్ షాప్ సెప్టెంబర్ నెలలో ఉన్నాయి సెప్టెంబర్ పదమూడు బ్రేకప్ అని రిలేషన్స్ గురించి వర్క్షాప్ ఉంది రెండోది సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి మనీ మేనేజ్మెంట్ గురించి వర్క్షాప్ ఉంది ఈ రెండు మనిషికి రిలేషన్స్ అవసరము డబ్బు అవసరం ఈ రెండు కూడా జీవితానికి కావాల్సిన వర్క్షాప్స్ ఈ రెండు వర్క్ షాప్స్ కోసం మీకు ఇచ్చే ఆఫర్ ఏంటో తెలుసా ఓన్లీ మీకు మాత్రం ఉన్న ఆఫర్ ఎవరైతే ఈ రోజు అంటే ఈరోజు దాదాపుగా టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ థర్టీ దాటి వన్ అవబోతుంది అవునా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల ఈ డేట్ చేంజ్ అవ్వకముందు ఎవరైతే హౌ టు ఎర్న్ మనీ అనే వర్క్షాప్లో సీట్ బుక్ చేసుకుంటారో వారి కోసము రిలేషన్స్ బ్రేకప్ అనేటువంటి వర్క్ షాప్ ఫ్రీగా నేను అందిస్తున్నాను ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజే అది కూడా రాత్రి పన్నెండు గంటల వరకే రాత్రి డేట్ మారిపోయింది అంటే ఆఫర్ క్లోజ్ అయిపోయింది మీరు దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచాలి దీనికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచాలి అదేంటి సార్ అంటే అదంతే దట్స్ యాడ్ ఎందుకంటే సీరియస్నెస్ అనేది రావాలి సీరియస్నెస్ లెర్నింగ్ అనేది మనలో ఉండాలి ఎవరైతే ఈ ఆఫర్ ఉపయోగించుకున్నారో నిజంగా యు ఆర్ లక్కీ మీలో నుండి అటిట్యూడ్ని బట్టి మీరు తీసుకున్న ఎఫర్ట్స్ని బట్టి మీరు సీట్ బుక్ చేసుకుంటారు ఇప్పుడు దాదాపు మీకు పదకొండు పన్నెండు గంటల టైం ఉంది ఈ ఒక్క గంట రెండు గంటలు ఐదు గంటలు పది గంటలు పన్నెండు గంటల్లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు మనీ అరేంజ్ చేసుకొని వర్క్షాప్లో సీట్ బుక్ చేసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు నుండి ఒక్క వర్క్ షాప్ అటెండ్ అయితే రెండో వర్క్ షాప్ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమే అది కూడా వర్క్షాప్ మీరు అటెండ్ అవుతున్న మీకోసం మాత్రమే ఈ ఆఫర్ ఉంది ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి మీకు పన్నెండు గంటల వరకు ఉన్నటువంటి వర్క్షాప్ ఇది చివరిగా టెన్త్ పాయింట్ డూ యూ హ్యావ్ ఎ మెంటర్ ఇన్ యువర్ లైఫ్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అసలు మీ జీవితానికంటూ ఒక గైడ్ మీకున్నాడా ఒక మెంటర్ అనేవాడు మీకున్నారా అసలు మీరు మెంటర్ని ఎన్నుకున్నారా ఒక జీవితానికి మెంటర్ ఎలా ఉండాలి ఎవరిని మెంటర్గా ఎన్నుకోవాలి ఏ వ్యక్తి అయితే స్వయంగా తన జీవితంలో ఏదో రంగంలో సక్సెస్ సాధించిన వాడున్నాడో ఏవైతే ఏ వ్యక్తి అయితే స్ట్రగుల్స్ని చూసి గొప్ప స్థాయికి వెళ్ళిన వాడున్నాడో అలాంటి ఒక వ్యక్తి ఏ రంగమైనా కావచ్చు మీ రంగం కావచ్చు వేరే రంగం కావచ్చు అలాంటి వ్యక్తి మీకు ఒక మెంటర్గా ఉండాలి మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉండాలి డిమోటివేట్ చేసే విధంగా ఉండకూడదు మీ కష్టాలు నిలబెట్టే విధంగా ఉండాలి గివప్ చేయ అని చెప్పి ఆలోచించే విధంగా ఉండకూడదు మీరు నెగిటివిటీ పెంచేవాడు కాదు మీరు పాజిటివిటీ పెంచేవాడే ఉండాలి అవునా లేదా మీ కమిట్మెంట్ మీలో పెంచేవాడే ఉండాలి మీ గోల్ క్లియర్గా చేసేవాడే ఉండాలి ఇలాంటి ఒక మెంటర్ మీ లైఫ్లో అవసరం మీ సమస్యల్లో మీ చేయపట్టు మిమ్మల్ని పైకి తీసేవాడు ఉండాలి ఎందుకంటే సమస్యల్లో ఉన్నవాడికి సమస్యలు చాలా పెద్దగా కనిపిస్తాయి బయట నుంచి చూసేవాడికి సమస్య చిన్నగా కనిపిస్తుంది మీ సమస్యల్లో మీరున్నప్పుడు మిమ్మల్ని సమస్య వచ్చి బయటకు తగలేని ఒక మెంటర్ మీకున్నాడా ఒకసారి ఆలోచించండి మీ ప్రొఫెషనల్ లైఫ్కి మెంటర్ ఉన్నాడా మీ పర్సనల్ లైఫ్కి మెంటర్ ఉన్నాడా మీ సోషల్ లైఫ్కి మీకు మెంటర్ ఉన్నాడా మీ స్పిరిచువల్ లైఫ్కి మీ మెంటర్ ఉన్నాడా అసలు మీ లైఫ్కి ఒక మెంటర్ అనేవాడు ఉన్నాడా లేదా చాలా అవసరం గాలి దారం ఎంత అవసరమో జీవితానికి ఒక మెంటర్ అనేవాడు అవసరము అయితే మీకు గుడ్ న్యూస్ ఉంటే తెలుసా ఎవరైతే ఈ వర్క్షాప్ అటెండ్ అవబోతున్నారో ఏ వర్క్ షాప్ హౌ టు ఎర్న్ మనీ అనే వర్క్ షాప్ అటెండ్ అవుతారో ఆ వర్క్షాప్లో అటెండ్ అయిన వాళ్ళకి సిక్స్ మంత్స్ కోసం నేను మెంటర్గా ఉండబోతున్నాను ఎస్ అలాంటి వారు నాతో కాంటాక్ట్లో ఉండే విధంగా నేను నా వాట్సాప్ నెంబర్ వాళ్ళకి ఇస్తాను వాళ్ళు ఏదైనా విషయంలో నేను కాంటాక్ట్ చేయొచ్చు నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను ఆరు నెలల వరకు నా మెంటర్షిప్లో వాళ్ళు ఉండే గొప్ప అవకాశం ఉంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోబాకండి నా ఉద్దేశం ఒకటి నా తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలి దేశం గర్వించదగ్గ స్థాయికి మన తెలుగు ప్రజలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నది నా యొక్క డ్రీమ్ దానికోసమే కంటిన్యూస్ నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను కంటిన్యూస్గా ప్రయత్నాలు చేస్తున్నాను కామెంట్ చేసేవాడు కామెంట్ చేస్తుంటాడు ఆపర్చునిటీని ఉపయోగించుకునేవాడు ఉపయోగించుకుని ముందుకెళ్తుంటాడు పాజిటివ్ పీపుల్కి అవకాశాలే కనిపిస్తుంటాయి నెగిటివ్ పీపుల్కి నెగిటివిటీ మాత్రమే కనిపిస్తుంది అవకాశాల్లో కూడా సమస్యలు వెతికేవాడు నెగిటివిటీ ఉన్నవాడైతే సమస్యల్లో కూడా అవకాశాలు చూసేవాడు పాజిటివ్ పీపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరందరూ కూడా ఎవరో తెలుసా పాజిటివ్ పీపుల్ కాబట్టి ఈరోజు నా వర్క్షాప్ అటెండ్ అయ్యారు ఎస్ నేర్చుకునే తత్వం మీలో ఉంది పాజిటివ్ ఆలోచన మీలో ఉంది మీకు ఒక మెంటర్ కావాలన్న స్పృహ మీలో ఉంది మీకు మీకు ఒక మెంటర్ కావాలన్న అవగాహన మీలో ఉంది కాబట్టి నేను మీకు ఈ విషయాలు నేను చెప్తున్నాను మీ అందరికీ విషయం అర్థమవుతుందని నేను భావిస్తున్నాను అయితే ఈరోజు యూ కెన్ విన్ నువ్వు ఎదగాలనుకున్న స్థాయికి నువ్వు చేరాలనుకున్న స్థాయికి నువ్వు చెయ్యాలనుకున్న పని నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు కాకపోతే పది ప్రశ్నలు నేను నువ్వు ప్రశ్నించుకోవాలి పది విషయాలు నీకు అవగాహన ఉండాలని మనం మాట్లాడుకున్నాం మొదటి విషయం ఏంటి మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒకసారి వినండి ఈ రోజు మనం మాట్లాడుకున్న పాయింట్స్ ఆర్ యు రియల్లీ కమిటెడ్ నిజంగా నువ్వు కమిటెడ్గా ఉన్నావా కేవలం ఇంట్రెస్టెడ్గా ఉన్నావా కమిటెడ్గా ఉండాలి అన్నది పాయింట్ డూ యూ హ్యావ్ క్లియర్ విజన్ నీ జీవితానికి స్పష్టమైన లక్ష్యం ఉందా లేదా స్పష్టమైన లక్ష్యం ఉండాలి క్లియర్ విజన్ ఉండాలి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ డూ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డూ హ్యావ్ పాజిటివ్ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉందా పాజిటివ్ ఆటిట్యూడ్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉందా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి డూ యూ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా హార్డ్ వర్క్ నువ్వు నమ్ముతున్నావా కేవలం అదృష్టాన్ని మేము వదిలేసే వాళ్లలో నువ్వు ఉన్నావా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేసిన వాడికే రిజల్ట్స్ అనేవి వస్తాయి డూ హావ్ నెవర్ గివ్ అప్ అప్ట్యూడ్ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా వదిలివేయను పట్టుపట్టి నేను ప్రయత్నిస్తాను అన్న ధోరణి నీలో ఉందా వదిలివేయకుండా ప్రయత్నం చేసే ధోరణి ఉందా ఉండాలి నీలో ఆ తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంటి డూ వాల్యూ యువర్ రిలేషన్స్ నీ రిలేషన్స్కి ఏవైతే ఉన్నాయో దానికి నువ్వు విలువ ఇస్తున్నావా ఎందుకంటే ఉన్నప్పుడు వాటి విలువ అర్థం కాదు జారిపోయిన తర్వాత వాటి విలువ అర్థమైనా కానీ లాభం లేదు రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ వాటి విలువ నీకు తెలుసా దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు రిలేషన్స్కి వాల్యూ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి సెవెంత్ పాయింట్ ఏంటి డూ వాల్యూ యువర్ టైం నీకు విలువ కట్టలేనటువంటి సమయం ఏదైతే దేవుడు ప్రసాదించాడో ఆ సమయానికి నువ్వు విలువ ఇస్తున్నావా సమయానికి విలువ ఇచ్చిన వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు లేనివాడు ఉన్నత స్థాయికి ఎదగలేడు ఎవరైతే సమయానికి విలువిస్తాడో అతనే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు ఎవరైతే సమయానికి విలువ ఇవ్వడో అతను ఉన్నత స్థాయికి ఎదగలేడు ఎనిమిదో పాయింట్ ఏంటి ఆర్ యుల్లింగ్ టు కీప్ లెర్నింగ్ నువ్వు ఎప్పటికప్పుడు సుముఖంగా ఉన్నావా రెడీగా ఉన్నావా ఇష్టంగా ఉన్నావా నేర్చుకోవడం కోసం అప్గ్రేడ్ అవ్వడం కోసం అప్డేట్ అవ్వడం కోసం నువ్వు నేర్చుకుంటున్నావు అంటే ఎదుగుతున్నావు అని అప్డేట్ అవుతున్నావు అని లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతున్నావు అని అర్థము ఓకే నైన్త్ పాయింట్ ఏంటిది ఆర్ యు రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా సమయాన్ని ఎక్కడో కాదు నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోవాలి డబ్బుని ఎక్కడో కాదు నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను అప్డేట్ చేసుకుంటూ నీ నాలెడ్జ్ పెంచుకుంటూ నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ప్రతి సెల్ఫ్ మేడ్ మిలేరియన్ అనేవాడు తన మీద తాను ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు ఎప్పటికి కూడాను నీకు ఆశలు మాత్రమే ఉన్నాయా అత్యాశలు లేవా పెద్ద పెద్ద ఆశలు లేవా ఉండాలి దురాశ తప్పుకొని అత్యాశ ఉండాలి గొప్ప ఆశ ఉండాలి పెద్ద పెద్ద కలవ కనాలి పెద్ద స్థాయికి వెళ్ళాలి అని మీ అందరినీ ఆహ్వానిస్తూ పదో పాయింట్ ఏంటో తెలుసా టెన్త్ పాయింట్ ఏంటో తెలుసా డూ యూ హ్యావ్ ఎ మెంటర్ నీ లైఫ్కి ఒక గురువు ఉన్నాడా నీ లైఫ్కి ఒక మార్గదర్శి ఉన్నాడా నీకు గైడెన్స్ ఇచ్చేవాడు ఉన్నాడా ఉండాలి లైఫ్లో ఓకే నీ లైఫ్కి ఒక మెంటర్ ఉండాలి ఎస్ ఇవన్నీ పాయింట్స్ మనం మాట్లాడుకున్నాము ఏ వ్యక్తి అయితే ఈ టెన్ పాయింట్స్ కూడా ఆలోచించి ఎస్ అని సమాధానం చెప్పి దానికి తగ్గట్టుగా ముందుకెళ్తాడో ఆ వ్యక్తి ఎస్ ఆ వ్యక్తికి నేను చెప్తున్నాను ఎస్ యూ క్యాన్ విన్ నువ్వు సక్సెస్ సాధించగలవు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు ఎస్ నువ్వు సక్సెస్ సాధించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను నీ జర్నీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను కంటిన్యూస్గా యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి డైలీ వీడియోస్ అప్లో వస్తున్నాయి డైలీ వచ్చే వీడియోని ఒక సమయం తీసి చూడు మార్నింగ్ ఫైవ్ మినిట్స్ టైం తీసి ఒక వీడియో చూడు ఈవినింగ్ ఒక వీడియో చూడు రోజు రోజుకి నీకు రిలేషన్స్ అర్థమవుతుంటాయి రోజు రోజుకి నీకు మోటివేషన్ వస్తూ ఉంటుంది నీలో ఉన్న ఇంటర్నల్ మోటివేషన్ నేను వస్తున్న ఎక్స్టర్నల్ మోటివేషన్ నీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది వర్క్షాప్స్ ఉన్నాయో మోటివేషనల్ వీడియోస్ వేరు వర్క్షాప్ అనేది వేరు వర్క్షాప్ అనేది ఒక ప్రోగ్రామింగ్ తయారవుతుంది నీ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది తయారైపోతుంది ఏ వ్యక్తి అయితే మైండ్ ప్రోగ్రామింగ్ తయారైపోతుందో ఆ వ్యక్తి ముందుకు దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు కాబట్టి ఈరోజు ఏదైతే అవకాశం మీరు నేను కలిసి ఉపయోగించుకున్నామో యూ కెన్ విన్ అనండి వర్క్ షాప్ ఏదైతే ఈరోజు మనం కండక్ట్ చేసుకున్నాం మన కోసం నిజంగా చెప్పాలంటే అటెండ్ అయినా మీరందరికీ కూడాను మరొకసారి హార్ట్ఫుల్గా కంగ్రాట్ చేస్తున్నాను హార్ట్ఫుల్గా మీ అందరి కోసం నేను కొడుతున్నాను క్లాప్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే రియల్లీ మీరు గొప్ప పాజిటివ్ యాటిట్యూడ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్నారు కాబట్టి ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యారు ఇలాంటి వర్క్ షాప్స్ అటెండ్ అవుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ఏ వర్క్షాప్ని కూడా లైట్గా తీసుకోపాకండి నేను చెప్పే విషయాన్ని లైట్గా తీసుకోపాకండి చాలా సీరియస్గా తీసుకోండి నేను మీ లైఫ్లో కావాల్సిన విషయాలు నేను మీకు అందించడం కోసం సిద్ధంగా ఉన్నాను తీసుకోవడం కోసం మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ ఫైనల్లీ మీ అందరూ ఏదైతే జీవితంలో విజన్ పెట్టుకున్నారో మీ కెరీర్ లైఫ్లో మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ ఫ్యామిలీ లైఫ్లో మీ సోషల్ లైఫ్లో మీ స్పిరిచువల్ లైఫ్లో మీరు అనుకున్న గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఇహ పరలోకాల్లో మీరు గొప్ప సాఫల్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మీ అన్న మీ బ్రదర్ షఫీ ఐ వెల్కమ్ యూ ఆల్ అండ్ సెప్టెంబర్ థర్టీన్త్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ వర్క్షాప్ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్